విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి చాలా సంతోషం చాలా రోజుల తర్వాత ఇలా మనుషుల మధ్యలో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ముందు కెమెరా లైవ్ అంతే తప్ప ఫిబ్రవరిలో మార్చ్ ఇరవై రెండు లాక్డౌన్ అయిన తర్వాత నేను ఇంకా ఎప్పుడు కూడా ఇలా పబ్లిక్లోకి రాలేదు ఈరోజే ఫస్ట్ పబ్లిక్లోకి రావడం అది మేము ఉండరాజు వారు రావడం యాక్చువల్లీ ఈరోజు రావడానికి అవకాశం కూడా లేదు మా మామయ్యగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలా సివియర్ అయింది యాక్చువల్లీ అందుకే లైవ్ కూడా ఇవ్వట్లేదు ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్లో ఐఫర్ గార్డ్ ఛానల్లో నేను ప్రతిరోజు లైవ్ ఇస్తూ పరిశుద్ధాత్మను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కో ఒక్కో రోజు ఒక్కో టాపిక్ అందరికి అర్థమయ్యేలాగా యూట్యూబ్లో ప్రతిరోజు మాట్లాడుతున్నాను లాస్ట్ ఏదైతే మీరు లైవ్ చూసే చూసారో ఆ రోజు మాట్లాడుతున్నప్పుడే వదినొచ్చి నాన్నగారికి బాగాలేదు ఆయన సీరియస్ అయిపోయింది ఒక తొందరగా మీరు రావాలని చెప్పేసి పిలిస్తే మీకు లైవ్లో పదిహేను నిమిషం దగ్గరే ఎంత అనుకుంటాను మొత్తం మీద నాకు నన్ను పిలుస్తారు పక్క నుంచి మీకు అర్థం అవుతుంది నేను పక్కకి తిరిగి మాట్లాడతా సో వెంటనే వెళ్ళిపోవడం జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా దేవుడు చాలా సహాయం చేశారు చనిపోవాల్సిన మనిషి మరలా తిరిగి బ్రతకడం జరిగింది యాక్చువల్లీ నేను ఇంకా రానని చెప్పేశాను అన్నయ్యకి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు అందరికీ చెప్పేసుకున్నామండి అంటే సరే నేను ఇంకా రాజమండ్రి హాస్పిటల్ నుంచి బయలుదేరి వస్తాను వీలైతే అని చెప్పేసి అనుకున్నాను ఆయన ఐసీలోంచి షిఫ్ట్ చేసేశారు రూంలోకి ఇంకా ప్రమాదం లేదని తెలిసిన తర్వాత నేను హ్యాపీగా బయలుదేరి రావడం జరిగింది నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆయన కృప లేకపోతే భూమి మీద మనం ఉండేది లేదు చేసేది లేదు ఏం లేదు అలాగే గత నెల పద్దెనిమిదో తేదీ నేను కోవిడ్ బారిన పడ్డాను మీకు ఆల్రెడీ తెలుసు ఏం మందులు వాడాలి ఏమనేది కూడా నేను చెప్పడం జరిగింది యూట్యూబ్లో తర్వాత నేను కోలుకున్న తర్వాత దాదాపు నెల దాటిపోయింది నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంక నేను బయటికి వెళ్ళలేదు చర్చ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకేం స్టార్ట్ చేయలేదు బయటకి వెళ్ళలేదు సో ఈరోజు ఇలా మీ మధ్యకి రావడం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను చాలా సంతోషంగా కూడా ఉంది ముఖాలు చూసి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది ముఖాలు చూస్తూ మాట్లాడి చాలా రోజులు అయిపోయింది దిస్ ఈజ్ మై ఫస్ట్ మీటింగ్ మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లాక్డౌన్ ఆఫ్టర్ లాక్డౌన్ సో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మొన్న వారం ఆల్రెడీ పార్ట్ వన్ మాట్లాడాను పౌలు గారి చరిత్ర ఈ వారం యాక్చువల్లీ పార్ట్ టూ మాట్లాడాలి మరి అందులో కొన్ని విషయాలు కొన్ని లోతైన అంశాలు ఈరోజు మీ మధ్య నేను పంచుకుంటాను మీ అందరూ కూడా బైబిల్ మ్యా తప్పకుండా మీరు బైబిల్ మీ చేతిలో ఉండాలి ఈరోజు మెసేజ్ మీకు అర్థం కావాలి అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పౌలు గారి ప్రయాణం గురించినటువంటి మ్యాప్ ఒకటి ఉంటుంది అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు అని మీ అందరి బైబిల్లో కూడా మ్యాప్ ఉంటుంది సో ఆ మ్యాప్ కూడా మీకు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది ఈరోజు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా ప్రభు మీ కుమారుడైన క్రీస్తు వారిని మేము అడుగకు ముందే మా కొరకు ఈ లోకానికి పంపించి తండ్రి మా యొక్క ప్రతి పాపమును శుద్ధీకరించి మమ్మల్ని అందరినీ మీ ఆత్మ ద్వారా మీ పిల్లలుగా స్వీకరించి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు మీ సన్నిధి కాంతులు నడిపిస్తూ విశ్వాసమందు భాగ్యవంతులుగా ఈ లోకంలో నిలువ పెట్టిన విధానమును బట్టి స్తోత్రం తండ్రి ఆల్రెడీ చనిపోయిన మమ్మల్ని తిరిగి బ్రతికింపజేశారు ఇప్పుడు మేము జీవిస్తున్న జీవితం మాది కాదు మీది మేము ఈ భూలోకంలో ఎంతకాలం ఉండాలో ఎంతకాలం ఈ భూమి మీద మీ కొరకు బ్రతకాలో సమస్తాన్ని నిర్ణయించేది మీరే మమ్మల్ని తిరిగి మీ అంతకు చేర్చుకునేది మీరే భయము లేదు దిగులు లేదు ప్రభావ ఈ జీవిత యాత్రలో మీరు మాకు తోడై ఉండగా మేము మీ వారమై ఉండగా మీ కృప మాకు తోడుగా ఉండగా మీ దయ మాకు తోడుగా ఉండగా అపాయము మాకు సంభవించదని బలమైన విశ్వాసంతో చావైతే మీ కొరకు బ్రతుకైతే మీ కొరకు అని స్థిరమైన విశ్వాసంతో మేమందరము ప్రయాణిస్తూ ఉండగా తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దయగలిగిన మా దేవ మీ పిల్లలను బలపరచండి మీ కృపల భద్రపరచండి మీ సత్యవాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించమని అలాగే మీ పిల్లలకు మీ వాక్యం వివరించడానికి తగిన శక్తిని బలాన్ని నాకు ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజలారా తండ్రిని విశ్వసించడం అనేది లోకంలో ఉన్న మనుష్యులందరికీ సాధ్యమయ్యే పని కాదు విశ్వాసం అనేది చాలా చాలా గొప్పది కంటికి కనిపించనిది మనుషులందరూ మన కంటికి ఒకలాగా కనబడతారు కానీ ఇందులో విశ్వసించిన వారెవరు విశ్వసించని వారెవరు అనేది విడగొట్టి మాట్లాడాలి అంటే అలా వేరు చేసి మాట్లాడాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు ఇక్కడ చాలామంది కూర్చున్నారు ఇందులో అవిశ్వాసులు ఉంటే ఉండుండొచ్చు అఫ్ కోర్స్ మనం చెప్పలేము అలాగే ఇక్కడ విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు బలమైన విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు స్థిరమైన విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు చంచలమైన మనస్సు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాన్ని కూడా విభజించడం మనకు సాధ్యం కాదు మరిది ఇది ఎవరికి సాధ్యపడుతుంది అంటే ఒక్క దేవునికి మాత్రమే సాధ్యపడుతుంది ఆయన భూమి మీద మనల్ని చూసి ఇది ఈమె విశ్వాసి ఈమె విశ్వాసి కాదు ఇతడి విశ్వాసి ఇతడి విశ్వాసి కాదు ఇతడు స్థిరమైన విశ్వాసి ఇతడు బలమైన విశ్వాసి ఈమె గాలికి చెదరగొట్టబడే పొట్టు లాంటి మనస్తత్వం కలిగినామే చంచలమైన మనస్సు కలిగినామే అని చెప్పగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక్క సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఉంటుంది మనకు ఆ శక్తి ఉండదు మనం పొరపాటున అవిశ్వాసుల్ని విశ్వాసాలు అనుకుంటాం విశ్వాసల్నేమో అవిశ్వాసలు అనుకుంటాం మంచోళ్ళని చెడ్డోళ్ళు అనుకుంటాం చెడ్డోళ్ళని మంచోళ్ళు అనుకుంటూ ఉంటాం మాయ మాటలనే మేము మోసపోతూ ఉంటాం ఇలా మానవ జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం లేస్తూ ఉంటాం నమ్ముతుంటాం మోసపోతుంటాం వెన్నుపోటు పొడిపించుకుంటాం ఇలా మన జీవితంలో అలాంటివి సహజంగా జరుగుతాయి కారణం ఏంటంటే మనిషి హృదయంలోని ఆ లోతైన మర్మాలేంటో మనిషి హృదయంలోని ఆ లోతైన ఆలోచనలు ఏంటో అతను ఎలాంటి వాడో లేదా ఆమె ఎలాంటిదో మనం కనిపెట్టడం కష్టం అలాగే మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది వన్స్ మనకు తెలుస్తుంది రెండోది ఎవరికి తెలుస్తుంది దేవునికి తెలుస్తుంది కానీ మన పక్క వాళ్ళకి తెలియదు మన ఎదుటి వాళ్ళకి తెలియదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు అందుకే ఒకని విశ్వాసాన్ని కొలవాలి అంటే అది మనిషికి సాధ్యం కాదు దేవునికి సాధ్యం ఆయన కొలవగలడు నీ విశ్వాసపు పరిమాణం ఎంత నీ విశ్వాసపు స్థాయి ఎంత నీకు వచ్చే శోధన నీ విశ్వాసాన్ని బట్టే దాని తీవ్రత అనేది ఉంటుంది ఎంతవరకు నువ్వు సహించగలవు సహింపగలిగిన దానికంటే కూడా అంటే నువ్వు సహించలేనంత ఎక్కువైన శోధన ఆయన నీకు అవకాశం ఇవ్వడు అలాంటి వాటికి ఆయన అవకాశం ఇవ్వడంటే ఇప్పుడు ఉదాహరణకి మనం యాభై కేజీలు బరువు అనుకోండి మన మీద వంద కేజీలు బరువు అనుకోండి మనం మొయ్యగలుగుతాం మొయ్యలేం కదా మన స్టామినా ఎంత ఫిఫ్టీ కేజీస్ ఓన్లీ సో నువ్వు ఫిఫ్టీ కేజీస్ మాత్రమే మొయ్యగలిగే స్టామినా కలిగి నీ మీద యాభై కేజీలు బరువు వంద కేజీలు బరువు మోపితే నువ్వు కృంగిపోతావు మొయ్యలేవు అలాగే మన జీవితంలో వచ్చేటువంటి శోధనలను దేవుడు అనుమతించాలి ఆయన పర్మిషన్ లేకుండా మన జీవితంలోకి శోధనలు వచ్చేవు శోధకుడు శోధించాలంటే ఒక విశ్వాసిని ఖచ్చితంగా దేవుడు అనుమతి ఇవ్వాల్సిందే యోగుగారి జీవితంలో జరిగిన విషయాలు మీ అందరికీ తెలుసు సో అలాంటి పర్మిషన్ గ్రాంట్ చేసేటప్పుడు ఆ పరిమితి మనం మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి దేవునికి తెలుసు కాబట్టి సహించగలిగిన దానికంటే కూడా ఎక్కువైనటువంటి సహించలేనంతటి శోధనలోనికి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నడిపించడు అది మన విశ్వాసపు స్థాయి మీద ఆధారపడి ఉంటుంది నీ విశ్వాసం ఎంత గొప్పది అనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ని అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మీ అందరికీ చెప్తాను ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్న వాళ్ళు మనలో చాలామంది ఉంటారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లేనిపోని భయాలన్నీ మన మీద నూరు పోసేశారు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళలో కరోనా బారిన పడి చచ్చిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు తెలుసా భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నా భయపడి చచ్చిపోయిన వాళ్ళు భయపెట్టేస్తారు వాళ్ళు భయపెట్టేసి ఇంకేం లేదు ఇంకా అయిపోయింది ఇంకా వస్తే పోవడమేనంట వస్తే చావడమేనంట అనే భయాలు అలాగే న్యూస్ మీడియాలో కూడా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ చూపిస్తారు తప్ప కోలుకున్న వాళ్ళ గురించి పెద్ద మాట్లాడరు ఇవి ఎవరైనా విషయం న్యూస్ ఏదవుతుంది కోలుకున్నాడు అంటే అది పెద్ద న్యూస్ అవ్వట్లా ఏది న్యూస్ చచ్చిపోయాడు అనేసరికి న్యూస్ అది సో ఇవన్నీ మనకు చూపించేసరికి మన మైండ్లో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది మనందరికీ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే వస్తే చేస్తాం వస్తే వస్తే ఏదో అయిపోద్ది మందులు లేవట ప్రపంచంలో చాలామంది చచ్చిపోతున్నారట ఆ భయంతోనే సగం చచ్చిపోతారు మనుషులు చచ్చిపోయేది భయంతోనే మరి భయం ఎవడికి ఉండదు అందరికీ భయం ఉంటుంది కదా భయం లేనోడు ఎవడు ఉంటాడు భూమి మీద అందరికీ భయం ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు కానీ ప్రియులరా ఆ భయాన్ని అధిగమించాలంటే మనకి ఖచ్చితంగా బైబుల్ జ్ఞానం కావాలి విశ్వాసం కావాలి ఈరోజు మనం జీవిస్తున్న జీవితం మీద మనకు ఒక అవగాహన ఉంటే అనవసరమైనటువంటి భయాలు మనల్ని వెంటాడవు మనం జీవిస్తున్న జీవితం మీద మనకు ఒక అవగాహన కావాలి అది ఎలాంటి అవగాహన చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పుట్టుక దగ్గరికి వెళ్ళి ఆలోచించండి నేను పుట్టాలని నేను అనుకుంటే పుట్ల సార్ నా 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 గొడవ అయిపోయింది మీ గొడవ మీ మీ దగ్గరకు వద్దాం మీరు పుట్టాలని అనుకుంటే మీరు పుట్టారా పోని ఇక్కడ ఎవరైనా నేను పుట్టాలనుకునే పుట్టానండి అని ఎవరైనా చెప్పగలరా అసలు మనం పుట్టేంత వరకు మనకు ఒక పుట్టుకుందన్న విషయమే తెలీదు అమ్మ నన్ను కనబోతుందన్న సంగతి నాకు తెలియదు అమ్మ కడుపులో నేను ఉన్నానన్న సంగతి నాకు తెలీదు ఈ అవయవ నిర్మాణం నాకు అస్సలు నాకు అవగాహనే లేదు దీని మీద లోపల ఉన్న నరాల వ్యవస్థ నాడీ వ్యవస్థ నాకు ఏమీ తెలీదు ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు తొమ్మిది నెలల తర్వాత నేను పుట్టానట అది నా బర్త్డే అట ఆ రోజు అమ్మ నన్ను కడిగి శుభ్రం చేసి నా బొడ్డు కోసి నన్ను ఊయల్లో వేసి నాకు పాలు పట్టించి నాకు ఊహ తెలిసేంతవరకు నాకు గోరుముద్దలు పెట్టి అప్పటి వరకు కూడా నాకు ఏం తెలీదు ఎప్పుడో ఊహ తెలిసిన తర్వాత మా నాకు అమ్ముంది అని గుర్తించటం నాన్నున్నాడని గుర్తించటం నాకు కుటుంబం ఉందని గుర్తించటం అప్పటినుంచి బ్రతుకు ప్రారంభమైంది ఆ తర్వాత ఇదిగో ఈరోజు ఇలా ఉన్నాం ఈ రోజుకి ఈ రోజుకి ఇలా ఉన్నాం మనం అనుకుంటే ఉన్నామా మనం అనుకుంటే ఉండగలవా మీరు ఆలోచించండి సో మెయిన్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనలో ఉన్న భయాలన్నీ అయిపోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం నా పుట్టుక వెనక నేను లేను నా చావు వెనక్కి కూడా నేను ఉండకూడదు ఈ జీవితం వెనక కూడా నేను ఉండకూడదు నేను టోటల్గా ఆయన వాడను ఆయన వశమై ఉన్నవాడను ఆయన నడిపించుకుంటాడంతే ప్రతిరోజు ఒక సన్నివేశం నాకు ఎదురవుతుంది ప్రతిరోజు ఒక కొత్త బ్రతుకు నాకు కనబడుతుంది నేను ఆ జీవితాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏం జరుగుతుందో ఈరోజు నాకు తెలియదు రేపటిలోకి వెళ్ళాక అది నాకు అర్థమవుతుంది అందుకే ప్రభు చెప్పాడు రేపటిని గూర్చి మీరు చింతించకండి దాని సంగతులను గూర్చి అది చింతిస్తుంది అర్థమవుతుందా సో మీరు డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడినంత మాత్రాన జరిగేదాన్ని మీరు ఆపలేరు ఆపగలరా మీరు మీరు ఎక్కువ భయపడడం వల్ల జరిగేదాన్ని ఆపగలరా ఆపలేరు ఎవరు ఆపలేరు జరిగేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అది ఎవరి చేతుల్లోనూ లేదు మనుష్యుని హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయట కదా ఎన్ని పుడతాయట అనేకములు పుడతాయట ఒక ట్రెండ్ కాదు ఎన్నో ఆలోచించుకుంటాం మనం ఇక్కడ కూర్చున్నామా కూర్చుని మైండ్ ఇక్కడ ఉంటుందా మనం ఇక్కడే ఉంటాం మైండ్ మాత్రం ఇక్కడ ఉంటుందా ఎక్కడికో అది దానికి అడ్డా అదుప్ప దానికి వేసా కావాలా పాస్పోర్ట్ కావాలా ఏ దేశమైనా పోద్ది ఎక్కడికైనా పోద్ది ఎక్కడికైనా వచ్చేస్తుంది అది అంత స్పీడ్గా మన మనసు పరుగులు తీస్తూ ఉంటుంది అందుకే మనిషి హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును కానీ చివరికి ఏది స్థిరం ఆయన ఏదైతే అనుకుంటాడో అదే స్థిరం ఆయన తీర్మానిస్తాడట నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టేసినప్పుడు కరోనా వచ్చిపోతే ఏంటి ఇంకో లేకపోతే ఏంటి ఏదైతే ఏంటి ధైర్యంగా ఉండడమే ప్రభావ చావైనా బ్రతుకైనా నీ ఇష్టం నేను ఉండాలంటే ఉంటా పో తీసుకెళ్ళిపోతే పోతా ఒకవేళ వంద సార్లు నాకు కరోనా వచ్చినాను ఉంచాలనుకుంటే అది నన్ను తీసుకెళ్ళగలదా తీసుకెళ్ళగలదా తీసుకెళ్ళలేదు అది కాబట్టి ప్రతీ సందర్భాన్ని పాజిటివ్గా స్వీకరించడం మనకు తెలియాలి జీవితం మీద ఒక అవగాహన ఉండాలి అనవసర భయాలు అస్సలు మనసులోనికి రానివ్వాల్సిన పరిస్థితి లేదు మన భయమే మన శత్రువు మనం ఎక్కువ అనుకోండి ఆ భయమే మనల్ని కృంగదీసేస్తుంది ఆ భయమే మనల్ని శక్తిహీనులుగా చేసేస్తుంది ఆ భయమే మనల్ని నాశనం చేసేస్తుంది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నా మన మొబైల్లో ఒక మెమరీ కార్డు ఇన్స్టాల్ అనుకోండి లేదా ఇంటర్నల్ మెమరీ ఉందనుకోండి మొబైల్లో ఆ మెమరీలో మీరు ఏదైతే లోడ్ చేస్తారో అదే మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అంతేనా అందులో ఫోటోలు కానివ్వండి లేకపోతే వీడియోలు కానివ్వండి లేకపోతే ఆడియోలు కానివ్వండి అవి ఎక్కడివి మీరు లోడ్ చేసుకున్నవే కదా మీరు అందులో ఏదైతే ఉంచుకున్నారో అదే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది వినబడుతుంది చూడడానికి ఉపయోగపడుతుంది మీరు డిలీట్ చేసేస్తే అందులో ఏమి ఉండదు మీ మైండ్ కూడా ఒక మెమరీ కార్డు లాంటిదే మర్చిపోకండి మెదడు ఒక మెమరీ కార్డు లాంటిది మీరు అందులోకి ఏది ఎక్కిస్తే అదే మీ బ్రతుకులో కనబడుద్ది భయాన్ని ఎక్కించారనుకోండి క్షణక్షణం భయపడుతూనే ఉంటారు ధైర్యాన్ని నింపారనుకోండి క్షణక్షణం ధైర్యంగా ఉంటారు ఎక్కువ మంది భయపడేది ఊహించుకున్న భయాలు ఉంటాయి ఊహించుకున్న భయాలు అంటే నేను ఎలా అయిపోతానేమో నేను అలా అయిపోతానేమో సాయంత్రం ఎలా అయిపోద్దేమో కొండ విరిగి మీద పడిపోద్దేమో ఈ స్లాబ్ నా మీద కూలిపోద్దేమో మన ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి ఎక్కువ ఊహించుకుంటారు భయాలను ఊహించుకుని అందులో కాలం గడుపుతూ ఉంటారు వర్తమానంలో హ్యాపీనెస్ని వదిలేసుకుంటారు ఇది సరి అయినది కాదు ప్రియులారా సాయంత్రం ఏం జరుగుద్దు అని ఇప్పుడు భయపడుతున్నాం అనుకోండి దాన్ని మూర్ఖత్వం అంటావా అనవా ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండి సాయంత్రం నాకు ఏదో అయిపోద్దేమో అని భయపడుతున్నాను అనుకోండి నేను ఆ భయం వల్ల ఈ క్షణంలో ఉన్న సంతోషాన్ని ఏం చేసినట్టు కోల్పోయినట్టు అనవసర భయాల్ని మనమే సృష్టించుకుని మనమే బాధపడితే మన చేతులకు మనమే సంఖ్యలు వేసి బిగించుకుని కూర్చుని ఏడుస్తున్నట్టు లెక్క మన చేతులకు మనమే సంఖ్యలు వేసుకుని బిగించుకుని మనమే ఏడుస్తున్నట్టు లెక్క అలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు కానీ రోజు మనం చేసే ఆ పిచ్చి పనులే ఆ భయాలతోనే కాలం గడుపుతున్నాం కానీ ఒక విశ్వాసి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే వర్తమానంలో బ్రతుకుతూ ఉంటాడు ఏం సంభవించినా సరే దాన్ని అలాగే చూస్తాడు ఏం సంభవించినా ఆ క్షణంలో ఏం జరుగుతుందో దాన్ని చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి మనకి ఆ ఈ క్షణంలో మీరు వాక్యం వింటున్నారు నేను వాక్యం బోధిస్తున్నాను దట్సా అంతవరకే సాయంత్రం ఏం జరుగుతుందో అది దేవుని చిత్తం అది మనకు తెలీదు సాయంత్రం కూడా సాయంత్రం చూసుకుందాం ప్రస్తుతానికి నేను ఏం చెప్తున్నాను ఆరోగ్యంగా ఉన్నాను వాక్యం చెప్తున్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు వాక్యం వింటున్నారు రేపు కాసేపు ఆలోచిద్దామా పడుకుని దొప్పటి కప్పుకుని రేపు అని మొదలు పెడదా మనకు అవసరమా పోనీ రేపు ఏదో జరగబోతుంది నువ్వు ఆపగలవా నువ్వు ఆపగలవా ఆపలేవు సో ఈ ఉన్న హ్యాపీనెస్ని మనం సృష్టించుకున్న భయం ఏం చేస్తుందంటే చంపేస్తుంది అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని తాళి కట్టేటప్పుడు ఆ భర్త తాళి కట్టేటప్పుడు బోర్ని ఏడుస్తుంది అనుకో అప్పుడు తండ్రి వచ్చి అదేంటి తల్లి నీకు పెళ్ళి ఇష్టం లేదంటే ఇష్టమే డాడీ ఎందుకు మరి ఏడుస్తున్నావు అంటే ఒక సంవత్సరం తర్వాత వీడు కానీ నన్ను తాగూచి కొడతాడేమో డౌట్గా ఉంది డాడీ అంటే ఆ తాగొచ్చి కొడితే అప్పుడు చూడు అప్పుడు ఏడు అదొక అర్థం ఉంది ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా చక్కగా కడుతున్నాడు పెళ్ళి చేసుకుంటున్నాడు హ్యాపీగా పెళ్లి పందిరి హాయిగా అందరూ వచ్చారు భోజనాలు చక్కగా కార్యక్రమం నడుస్తుంది ఇదంతా వదిలేసి సంవత్సరం తర్వాత ఈడు కానీ నన్ను తాగొచ్చి కొడితే పరిస్థితి ఏంటి అని ఆలోచించేవంటే నేనేమనాలి అప్పుడు అంటే ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేక లేని భయాల్ని సృష్టించుకొని అది అవ్వచ్చు అవ్వక పోవచ్చు ఏ అసలు నీకు ఆ ఊహలే నిన్ను నాశనం చేస్తున్నాయి కదా అలాంటి పిచ్చి ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటున్నాం ఒక పిచ్చి ప్రపంచం ఉంది మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది ఆ డస్ట్బిన్లోకి ఏం వెళ్తుంది చెత్త వెళ్తుంది దాన్ని పడేయాలి కానీ మనం ఏం చేస్తామంటే చెత్త తెచ్చి మైండ్లో ఉంచుకుని మంచిని తీసుకెళ్లి పడేస్తున్నాం మీరు కూడా చూడండి గంటసేపు కూర్చోబెట్టి వాక్యం బోధిస్తే నిమ్మలంగా ప్రశాంతంగా వింటారు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి చెత్త అంతా తెచ్చి మైండ్లో పెట్టుకుంటుంటారు అక్కర్లేని గొడవలన్నీ తెచ్చి మైండ్లో పెట్టుకుంటారు చెత్త సమస్యలు అవి మీరు పరిష్కరించలేరు వాటిని కొంతమంది ఉంటారు పరిష్కరించలేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మా ఆయనండి తాగుడు మానాలండి దాని గురించి ప్రార్థన చేయండి అసలు ఎలా మాన్తాడంటారండి ఏమైనా చేయగలవా ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేవో నీకు తెలుసా పో నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఏమైనా తెలుసా నువ్వు మార్చలేని వాటి గురించి సూర్యుడు అండి తూర్పుని ఉదయిస్తున్నాడు అండి ఎలా పంపించాలి అర్థం కావట్లేదు అన్నా అనుకో నేనేమనాలప్పుడు కాబట్టి మనం చేయలేని వాటి గురించి మనం చింతించాల్సిన పని లేదు ఒకడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడు చేసుకోగలడంటే చింతించు నో ప్రాబ్లం మన ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి వ్యర్థమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం వ్యర్థమైన వాటి గురించి ఎక్కువ బాధపడిపోతాం సంవత్సరం తర్వాత వర్షం కురుస్తుందని ఈరోజు గొడుగుబట్టు కూర్చున్నాం అనుకో ఎప్పుడు కురిసే వర్షం కోసం ఆ కురుస్తుందని గ్యారంటీ ఉందా చెప్పు గ్యారంటీ ఉందా మరి ఈరోజు ఎందుకు గొడుగు పట్టు కూర్చున్నావు అలా ఉన్నాయి మీరు పడే బాధలు మనం పడే బాధలు చాలామంది ఒకసారి పరీక్షించుకోండి మీ హృదయాల్ని మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది అనవసర భయాన్ని సృష్టించుకోకండి ఈరోజు ఎలా ఉన్నాం బాగున్నావా అందరు బాగున్నారు ఈరోజు ఈరోజు అందరు బాగున్నారా ప్రస్తుతానికి అందరు బాగానే ఉన్నారా కదా ఐఎమ్ గుడ్ అని చెప్పగలరా అందరూ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ బ్రదర్ అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ నవ్ ఐఎమ్ గుడ్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది బ్రదర్ నాకు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి నేను బ్రతుకుతున్నాను దేవుని దయ వల్ల ఇక్కడ వరకు రాగలిగా అంటేనే ఇంకా నువ్వు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నావంటేనే నువ్వు ఎలా ఉన్నట్టు బాగున్నావు అని అర్థమైందా గుడ్డు కోడిగుడ్డు తినొచ్చావు అక్కగా ఉన్నావు బాగున్నావు ఇక్కడికి రాలేక నిన్నంతా హాస్పిటల్ ఉన్నాను కదా నిన్న మూడు రోజుల నుంచి ఉన్నాను అక్కడ సో లోపలు ఉన్నా కూడా బయట జరిగే పరిస్థితులు చూస్తుంటే పాపం కొంతమంది వస్తున్నారు డబ్బులు అవుతాయమ్మా రెండు లక్షలు అవుతాయి అవి బాబు ఎంత డబ్బు పెట్టుకోలేమండి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఆ కార్డు అంటే ఉండొచ్చండి కొంతమంది ఏమో లేదండి వెళ్ళి తెచ్చుకోండి పదిహేను వేలు అవుతాయి తెచ్చుకోండి పాతిక వేలు అవుతాయి తెచ్చుకోండి యాభై వేలు అవుతాయి అంటే అక్కడ నుంచి వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి పరుగులు తీస్తున్న వాళ్ళు కొంతమంది కరోనా టెస్ట్ చేస్తే కానీ లోపల తీసుకోమంటే టెస్ట్ కోసం పరుగులు తీసేలోపు ప్రాణాలు పోయిన వాళ్ళు కొంతమంది అంటే హార్ట్ అటాక్ అంటే ఆగదు కదా మరి అది కొంతమందికి ఏమో తెలీదు దాని మీద అవగాహన లేదు సో ఇలాగా చాలా జీవితాలు ఎలా ఉంటాయంటే భయం భయంగా ఉంటాయి ఏమవుతుందో తెలియదు మనకు అలాంటివేమీ లేవు ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాం కానీ అక్కడ వాడు పడే భయం కంటే మనం ఇంకో రెండు రెట్లు ఎక్కువ పడతాం ఇంట్లో కూర్చొని పప్పు అనందేసి తినేసి ప్రశాంతంగా కూర్చొని వాడికి లేని ఆలోచనలన్నీ ఎవరు తెచ్చుకుంటారు మనం తెచ్చుకొని మనం అనవసరంగా భయపడతాం అది ఏమాత్రం హర్షించదగినటువంటి విషయం కాదు ప్రియులరా ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ అంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా ఒక ధీరుణ్ణి మీ ముందు పెట్టబోతున్నాను ఒక విశ్వాస వీరుణ్ణి మీకు పరిచయం చేయబోతున్నాను బైబిలే మనకి ఇన్స్పిరేషను బైబిలే మనకు బలం బైబిలే మనకు శక్తి ఒక విశ్వాసికి బైబిలు బండికి పెట్రోల్ లాంటిది అర్థమైనోడికి అర్థం కానోడికి నిద్రమాత్ర లాంటిది నిద్రమాత్ర వేసుకుంటే హాయిగా నిద్రపెట్టేస్తుంది బాగా మత్తుగా నిద్ర అవుతాం కదా అలానే ఎక్కువ వేసుకుంటే ఇంకా మొత్తానికి నిద్ర అవుతావు ఒకటే నిద్ర కదా కాబట్టి ఈ అర్థం కానివాడికి ఏమో నిద్ర మాత్రం అయితే అర్థమైనోడికి అది పెట్రోల్ లాంటిది అనమాట ఇంజిన్కి చక్కగా వర్క్ చేస్తుంది మైండ్ కాబట్టి మీరు వాక్యం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా భయభక్తులతో వాక్యాన్ని వింటే దానికంటే గొప్ప ఇన్స్పిరేషన్ ప్రపంచంలో ఏది లేదు ఇవి మీకు బాగా అర్థమైతే మీరు అనవసరమైన వాటికి భయపడరు ఆ పిచ్చి భయాలు ఉండకూడదు ఏదైతే ఆయనే చూసుకుంటాడు నాకేంది దావీది కీర్తనలు చదివారా ఎన్నిసార్లు చదివారు మీరు దావీది కీర్తనలో ప్రతి కీర్తనలో అదే బయటపడుతుంది ఆయన నాకు తోడై ఉన్నాడు నేను భయపడను పదివేల మంది నా మీదకి వచ్చినా నాకు భయం లేదు శత్రువులందరూ నా మీదకి వచ్చినా నాకు భయం లేదు నీతిమంతులనైనా విడువడు ఆయన ఎడబాయడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిత్యము నాకు ఉండును యహోవా నీవు దయాలుడువు నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ అందు విశ్వాసం ఉంచిన వారిని నీ అందు భయభక్తులు గలవారిని పూర్ణ హృదయంతో నేను వెతుకుతున్న వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు సో నేను పూర్తిగా నీ అందు విశ్వాసం ఉన్నాను గనుక నా సంగతి అంతయు నా చర్య అంతయు నీకే చెప్పుకుంటున్నాను మనం ఒక్కోసారి అంటుంటాం చూడండి పాల ముంచిన నీట ముంచినా నీదే భారం బాబు అంటారు ఆ నిజంగానే ఇందులో అందులో ముంచుతాడు ఆ మాట ఎవరి తనాలి దేవుని అనండి ప్రభావా ఏం చేసినా నీదే భారం ఎందుకంటే నాకేం తెలుసు ప్రభా నన్ను పంపించావు నేను వచ్చాను ఇక్కడికి నీ చిత్తమే సిద్ధించాలి నీ చిత్తమే జరగాలి అని ఆయనతో మాట్లాడుకోవాలి మనం ఆయన ఏదోటి చేస్తాడు ప్రతిరోజు రప్పించేదాయనే సూర్యుడిని రప్పించేదాయనే ఆకాశ తిప్పుతున్న ఆయనే భూమిని నడిపిస్తున్న సంస్థాన్ని కలుగు చేసినది ఆయనే మనకు భోజనం పెడుతుంది ఆయనే అది అక్కడ పొలాలు కనబడుతున్నాయి ఆ మొక్కలను రైతు రైతు పెంచలేదు వాటిని విత్తనమేసి ఇంటిపోయి పడుకున్నాడు రైతు ఒక్క రైతున్న ఉన్నాడు అక్కడ పొలాల్లో చూడండి ఏ పొలంలో అయినా దాని రైతు కనబడుతున్నాడు దాని తాలూకా రైతు ఇప్పుడు రాడు కోసుకునేటప్పుడు వస్తాడు లేదా మందు కొట్టేటప్పుడు కలుపు తీసేటప్పుడు వస్తాడు రోజుకి ఒకసారి ఒక అరగంట ఒక గంట పని ఉన్నప్పుడు ఒక రోజు వచ్చిపోతాడు తప్ప అక్కడే కూర్చొని టేప్ పెట్టి ఎంత కొలిసింది ఎంత మొలిసింది ఎంత దిగిందని కొలవ కొలతలు వేసుకుని మరి పెరుగు 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 అని ఇంజక్షన్ చేసి పెంచడు మనకు భోజనం పెడుతుంది ఎవరు పరలోకపోతండ్రి కాబట్టి బ్రీలరా ఆయన మీద భారం వేసినప్పుడు మనకు ఎలాంటి భయం లేదు ధైర్యంగా ఉంటాం మనం నీ ధైర్యం ఎవరయ్యా అంటే నా దేవుడని చెప్పాలి నీ ధైర్యం ఏంటయ్యా నీకు ధైర్యం ఏంటి ఎక్కడ దీనికి ధైర్యం అంటే నా దేవుడే నా ధైర్యం అని చెప్పగలిగే స్థాయి మీకు ఉండాలి ఆ రోజు మీకు ఈ డస్ట్బిన్ ఉండదు నీ మైండ్ అనేది డస్ట్బిన్గా మారదు పిచ్చ ఆలోచనలు ఉండవు ప్రశాంతంగా ఉంటారు ఏ స్థితిలో అయినా సరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎన్నిసార్లు మనం చదువుకున్నాం అగ్నిగుండం మండుతుంది కళ్ళ ముందు బగబగ బగబగ జ్వాలలు మండిపోతున్నాయి ముగ్గురిని తీసుకెళ్ళి అందులో తోసేయటానికి రెడీగా ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఏదో ఏసీ రూంలోకి అన్నంత ధీమా ఏసీ రూమ్లోకి వెళ్ళబోతున్నామన్నంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి విశ్వాసం ఓ రాజా నువ్వు మమ్మల్ని అందులోకి తోసేసినా వీ డోంట్ కేర్ వీ డోంట్ కేర్ బికాజ్ వీ హ్యావ్ ద లాడ్ నాకు ఎవరున్నారు ప్రభు ఉన్నాడు మేము ఆయన కలిగి ఉన్నాం కాబట్టి అగ్నిగుండమా తోసే అక్కడ నుంచి మండుచున్న వేడి ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు నా ప్రభువు సమర్థుడు అని చెప్పగలిగే స్థాయి ఆ స్థాయి చూడండి అదే మనమైతే ఏం చేస్తాం ఒప్పేసుకుంటున్నారేంటి ఏం చేస్తామంటే వెనకపోతామండి అంటారా అంతే మేము అంతే ఇక్కడ పనికిమాలుడు ఎవడో అంటే నేనో ఎవడో అదే చిన్నప్పుడు మాకు పాట పాడేవారు వెదవాయ నేనే అనేది పాట ఎవడరా బాబు ఇక్కడ అంటే నేనేనండి అంటాం అందుకే చాలాసార్లు మనమైతే ఏం చేస్తాం అనగానే మనోళ్ళు ఏమంటారు తెలిసా వెంటనే మనమైతే అండి వెనకపోతామండి మనమైతే పారిపోతామండి మనమైతే రాజుగారి కాళ్ళ మీద పడిపోతామండి మనమైతే మొక్కమన్నదానికి ముప్పై సార్లు మొక్కేస్తామండి అంటాం మనం అదే తప్పని చెప్తున్నాం మనమైతే ఏం చేస్తాం అన్నప్పుడు నువ్వు స్థిరమైన విశ్వాసమైతే ఏమనాలి నేనైనా ముందుకే పోతాం తప్ప వెనక్కి పోనండి ఎందుకంటే నేను కూడా అదే స్థాయి అదే పరిమాణపు విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పాలి అంతేగాని ఎప్పుడు కూడా మనమైతే ఏం చేస్తాం మీరైతే ఏం చేస్తారంటే మేమైతే డీలబడిపోతామండి మేమైతే ఇంకా సర్దుకుని వెళ్ళిపోతామండి మేమైతే దండం పెట్టేస్తామండి అని చెప్పకూడదు అలా చెప్తే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నట్టు మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారు కంచపరుచుకుంటున్నారు మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారు మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారు అదే మీకు అలవాటు అయిపోద్ది ఇంకా ప్రతిరోజు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మన మైండ్కి మనం ఏది నేర్పిస్తే అదే ప్రతిరోజు మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారనుకోండి కొన్నాళ్ళకే మీరు అలాగే ఉంటారు మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు పేరు చెప్పాలండి ఫోన్ ఎత్తగానే ఆ చెల్లెమ్మ చెప్పాను అన్నయ్య నన్ను కొంతమంది విమర్శిస్తున్నారు అన్నయ్య నీది ఏదో గాడిది గొంతని నువ్వు బాగోవని నువ్వు చాలా చండాలంగా ఉంటుంది నీ గొంతని చాలామంది అంటున్నారు అన్నయ్య నేను ఏం చేయాలన్నయ్య అని అడిగింది నేనప్పుడు అమ్మ నీ గొంతు ప్రస్తుతానికి నేను వినేది నీ గొంతేనా అవున నేను నా గొంతే బంగారులా మాట్లాడుతున్నావు కదా తల్లి నీది గాడిది గొంతన్న గాడిదెవడు నీ వాయిస్ బాగానే ఉంది కదా చక్కగా మాట్లాడుతున్నావు అర్థవంతంగా మాట్లాడుతున్నావు వినడానికి కూడా బాగుంది ఇంత మంచి వాయిస్ పెట్టుకుని ఎవడమ్మా నిన్ను అన్నది అంటే ఎవడో చెప్పింది ఎవరో ఇద్దరు అన్నారట ఇద్దరు అనేసరికి ఆ అమ్మాయి మైండ్లో ఏమైనా ఫిక్స్ అయిపోయింది అంటే నాది నిజంగానే గార్ధప స్వరం నాది మంచి గొంతు కాదు నేను బాగా మాట్లాడలేను అని ఫిక్స్ అయిపోయింది అంటే చూసారా మన మైండ్కి మనం ఏది నేర్పిస్తే అదే ఇంకా నువ్వు ఏది ఫీడ్బ్యాక్ ఇస్తున్నావో అదే ఫీడ్బ్యాక్ ఉందన్నమాట లోపల ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా నిన్ను నువ్వే కిందపరుచుకుంటావు కొంతమంది నేను ఎందుకు పనికిరాను అండి నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా మారనండి మనమే అంటాం అంటే నువ్వు అది ఆల్రెడీ నువ్వు ఏమైపోయావు మైండ్కి అలా చెప్పుకోవడం పెట్టావు అనమాట ఇంకా నువ్వు అలా చెప్పుకుంటే నువ్వు అదే అదే విధంగా వెళ్తావు నువ్వు ఇంకా ఇంకా నువ్వు మారావు నువ్వే నిన్ను నన్ను అగ్గిపొల వెలిగించింది ఎవరు ఎవడో పక్కోడు కాదు నువ్వే వెలిగించుకున్నావు మంట పెట్టింది ఎవరు నువ్వే పెట్టావు నేను పనికి మాలినోడ్ని నేను పనికి మాలిన దాన్ని నేను ఎందుకు పని చేయను నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు నా దరిద్రం అది నా జాతకమే అంత నా జీవితమే అంతా నేను మట్టి పట్టుకుంటే బంగారం అవ్వదు బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది నా బతుకే అంత చిల్లి సంచి లాంటిది ఇలాంటి పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు చూశారు యథారాజా రాజా తధా ప్రజా అన్నట్టు నిజంగా వాళ్ళు అలాగే ఉంటారు నిజంగా వాళ్ళు అలాగే ఉంటారు ఎవరైనా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అయిపోతావు నాకు రాత్రి దేవుడు చెప్పాడు అన్నారనుకోండి అమ్మాయి ఖచ్చితంగా ఏమవుతుంది నమ్మితే ఫెయిల్ అవుతుంది బాగా రాసే అమ్మాయి కూడా ఎందుకంటే ఇంకా మైండ్లో నేను అలాగ ఫెయిల్ అయిపోతానట ఫెయిల్ అయిపోతానట ఫెయిల్ అయిపోతానట పుస్తకం దిగనే ఫెయిల్ అయిపోతానట పుస్తకం మళ్ళీ దిగనే ఫెయిల్ అయిపోతానట అంటే ఇంకా అమ్మాయి ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది కాబట్టి అలాంటి ఆలోచన విధానం తుడిచేయండి అర్జెంటుగా ఇమ్మీడియట్గా తుడిచేయండి ఈ రోజు నుంచి మీకు మీరే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఎవరికి భయపడను సింహపు పిల్లలు గలవై ఆకలి కొనవేమో కానీ సింహపు పిల్లలు ఒకవేళ కలిగి ఆకలి కొంటాయేమో కానీ నా ప్రభు నన్ను విడువడు ఎడబాయడు నాకు ఏమేలు కొదువై ఉండదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చనిపోతే లాభమే బతికినా చది చూడండి చచ్చినా వెయ్యి బతికిన వెయ్యి అంటారు కదా చచ్చినా వెయ్యనట బతికినా వెయ్యనట ఆ మాట మనం అనాలి నేను చచ్చినా మంచిదే బతికినా మంచిదే నాకేం ప్రాబ్లం లేదు ఏ నేను చంపేస్తా అంటే చచ్చిపోతా నువ్వు ఉంటావు పో చస్తే మంచిదే నువ్వు బ్రతుకుతా బ్రతికినా మంచిదే అటైనా ఇటైనా ఎటైనా నాకు ఓకే ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ బికాస్ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ మై ఫాదర్ ఈజ్ గాడ్ సో ఆయన కుమారుణ్ణి నేను ఆయన కుమార్తెను నేను నాకు భయం లేనే లేదు నాకు ఇబ్బంది లేనే లేదు నేను చనిపోయినా లాభమే బ్రతికినా లాభమే ఏమైనాను లాభమే ఈ ఆలోచనతో ఇక మీద ఈ రోజు నుంచి అలా బ్రతకడం నేర్చుకోండి ఒక బ్రతుకు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలాంటిదే విశ్వాస జీవితం అంటే వాళ్ళు ఇంకేం పట్టించుకోరు ముందుకే పోతుంటారు ముందుకు వెళ్తేనే కదా ఏమవుతుందో తెలిసేది ఎక్కడే ఆగిపోతే ముందే ఉంది ఎలా తెలుస్తుంది అంతేనా ముందుకు వెళ్తేనేనా ఏమవుతుందో తెలిసేది ముందుకు వెళ్ళకుండా ఎక్కడ కూర్చుని ఆడవడానికి మోర్ఖత్వం అంటారు పో అలాగా పాటలు మాత్రం పాడతాం ఏసుతోనే టీవీగాను పోదు మా అంటును అడ్డుగా వచ్చి వైరి గెలవను పాటల వరకే దాని అర్థాలు కూడా తెలియవు మనకి పాట బాగుంది కదండి పాడుతున్నానండి సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసయాత్రలో నేను క్రీస్తుతో నేను పాటలు బాగా ఆడతాం సాగిపోవడం అంటే అర్థం ఏంటి తణుకు హైవే ఎక్కి అలా విజయవాడ వైపుకి కొత్త కొత్తసీపులు వేసుకుని సాగిపోవడం అంటే అర్థం ఏంటండి విశ్వాసంలో ఏంటి సాగిపోవడం అంటే రన్ ఫర్ జీసస్ అనగానే మన వాళ్ళకి అర్థం కాక తెల్ల టీ షర్ట్లు వేసుకుని లెఫ్ట్ రైట్ కొడుతున్నారు కొత్త చూలు కొనుక్కొని ఒక ఐదు కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో అదా రన్ ఫర్ జీసస్ అంటే చెప్పండి అదా రన్ ఫర్ జీసస్ అంటే మీరు టీషర్ట్ వేసుకుని ప్యాంటు వేసుకుని కొత్త షూ వేసుకుని తణుకు రోడ్డు మీద పరిగెడుతూ అనుకోండి ఎవడైనా మారతాడా ఎవడికైనా విశ్వాసం కలుగుతుందా రన్ ఫర్ జీసస్ అంటే అది కాదు విశ్వాస యాత్రలో కొనసాగటం అని అర్థం ఆ విశ్వాస యాత్రలో ఏ రోజు ఏం ఎదురవుద్దో నాకు తెలీదు నీకు తెలీదు ఈ రోజుకి ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడో ఏ పరిస్థితులు గుండా మన ప్రయాణం కొనసాగబోతుందో బడి వెళతామా గుండా వెళతామా అగ్ని బడి వెళతామా సుఖ సంతోషాల మధ్య వెళతామా ఆనందాల మధ్య వెళతామా బాధలలో నుండి వెళతామా దుఃఖంలో నుండి వెళతామా సంతోషంలో నుండి వెళతామా ఎలా వెళతామో తెలీదు మొత్తం మీద వెళుతూనే ఉంటాం అలా వెళ్ళేదాన్ని అప్పటికప్పుడు స్వీకరించండి ఏ రోజు కూర ఆ రోజే తింటాం మర్చిపోతాం మళ్ళీ రేపు కూర రేపు తింటాం మర్చిపోతాం మళ్ళీ ఎల్లుండి కూర ఇల్లుండి తింటాం ఆ రోజుకే మనకు ఆ కంచం ఆకలి ఆ కూర ఆ టైము ఆ కడుపు నిండడం అయిపోయింది నిన్నటి పప్పు గురించి ఈరోజు ఆలోచించుకో అర్థమైందా మొన్నటి బెండకాయ పులుసు గురించి ఈరోజు దృష్టి పెట్టుకో అలా ఎల్లుండి తినే వంకాయ గురించి ఈరోజు డిప్రెస్ అయిపోకో సో ఏం జరుగుతుందో దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపోదాం అపోస్తుల కార్యాలు అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి అపోస్తుల కార్యాలు మొన్న వారం ఆల్రెడీ ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం మాట్లాడాను ఇరవై ఏడవ అధ్యాయం మాట్లాడుతున్నాను ఈరోజు వినని వారు ఎవరైనా ఉంటే మొన్నటి వారం లైవ్ వినని వారు ఉంటే తర్వాత తర్వాత మన ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ ఛానల్లో మొన్నటి వారం మెసేజ్ అప్లోడ్ అయి ఉంటుంది కదా అది వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇంకా క్లారిటీ వస్తుంది మీకు నేను ఎవని వాడను ఆయన సాక్షిగా అనే టైటిల్ మీద మాట్లాడాను ఈరోజు దానికి కంటిన్యూషన్ మాట్లాడుతున్నాను ఇరవై ఏడవ అధ్యాయం జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి గొప్ప సుఖ సంతోషాలు ఎరిగినవాడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినవాడు ప్రభు కొరకు ఒక సమర్పణ జీవితం కలిగి ప్రభు పిలిస్తే ప్రభు ఎన్నుకుంటే అతని గత జీవితాన్ని అంతటిని వదిలేసి జీవితానికి సృష్టికర్త కూడా దేవుడే అని గుర్తుపెట్టుకొని గ్రహించిన వాడే సత్యాన్ని గ్రహించి ఈ జీవితాన్ని ఎవరికిచ్చేశాడు ఆయన చేతుల్లో పెట్టేశాడు జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టేశాడు ఆయన వాక్యం దగ్గర పెట్టేశాడు ఆ వాక్యాన్ని బట్టి ఈ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు ముందుకి అర్థమవుతుందా జీవితాన్ని ఆయనకిచ్చేస్తే ఆయన నడిపించుకుంటాడు నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంతే అలా ఒప్పుకొని చూస్తే నీ లైఫ్ మొత్తం మారిపోద్ది అలా నిన్ను కోటీశ్వరుణ్ణి చేసేస్తాడని చెప్పదు బైబిల్ అలా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు సుమా నువ్వు బైబిల్ పట్టుకుంటే అయిపోతావు కోటీశ్వరుడు అయిపోతావు అదంతా రాంగ్ మనల్ని దేవుడు కోటీశ్వరుణ్ణి చేయుడు బేదవాడట కొంచమే తిన్నా ఎలా ఉంటాడట తృప్తిగా పడుకుంటాడట ధన సమృద్ధి చేత ఈ ధనవంతుడికి ఏం పట్టదట నిద్ర పట్టదట ఈ భేదవాడు మాత్రం సుఖ నిద్ర పొందుతాడట కారణం ఏంటి దైవానుగ్రహం ఉంటే జాలండి మనకి దైవానుగ్రహం ఉంటే చాలు కష్టజీవులు కొద్దిగా తినను సుఖ నిద్ర అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఎవడు హ్యాపీగా ఉన్నట్టే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు హ్యాపీగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు మరి మనం ఎవరు హ్యాపీగా ఉన్నారనుకుంటాం పెద్ద బిల్డింగ్ చూసి పెద్ద బిల్డింగ్ చూసి మనం ఏమనుకుంటాం అబ్బా లైఫ్ అంటే ఏలదండి మందే ఉందండి దరిద్రం లైఫ్ అంటే ఇది బిందాస్గా ఉన్నారు చూడండి అనుకుంటాం కానీ విశ్వాస యాత్రలో కొనసాగుతున్న నువ్వు నిజంగా జీవితం మీద నీకు అవగాహన ఉంటే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఎవడున్నాడు నేను అదే ఫీల్ అవుతా ఇప్పుడు నన్ను మించినోడు ప్రపంచంలో లేడు అంతే తప్పుడు నన్ను నేను ఎప్పుడు తగ్గించుకోను నేను పావలా పెడితే ఐదు పైసలకు మారణను ఇలాంటి పనికి మాల మాటలు నేను ఎప్పుడు మాట్లాడను నేను ఎందుకు పనికిరాను అని కూడా నేను ఎప్పుడు అనుకోను నేను హీరో హీరోని అనుకుంటా ఇప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ కింగ్ ఇన్ క్రైస్ట్ కింగ్డమ్ అనుకుంటా నన్ను నేను ఎప్పుడు తగ్గించుకోను ఎవడైనా నన్ను తగ్గిస్తే నేను ఒప్పుకోను ఎవడి ముందు నన్ను నేను తక్కువ చేసుకోను ఆ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకనే బతకను నేను ఎప్పుడు కింగ్ అనే అనుకుంటా ఎవడో ఒప్పుకోకపోతే నాకేంటి నా మట్టుకు నేను నేనే హీరో నా సినిమాకి నేనే హీరోని ఎవడు కాదంటే నాకేంటి నా జీవితానికి నేనే హీరోని అంతే ఎవడో కాదన్నాడు అనుకోండి నువ్వెవడు కాదండనికంటాను అంతే ఐమ్ ఆల్వేజ్ ఎ హీరో హూ ఆర్ యూ నన్ను నువ్వు నువ్వెవడు అసలు ఇలాంటి భావజాలం నీలో ఉంటే నువ్వు ఎప్పుడు దేవునికి ముద్దు పెట్టవే కదా నువ్వు దేవుని కుమార్తెవే కదా నువ్వు దేవుని కుమారుడివే కదా నీకేంటి లోటు నీకేంటి భయం నీకేంటి ఇబ్బంది ఆయనే నిన్ను సృష్టించుకున్నాడు కదా నువ్వేమైనా నీ ముక్కు నువ్వు చెక్కుని వచ్చావా భూమి మీదకి ఆయనే కదా నిన్ను సృష్టించుకున్నాడు సో నువ్వు కూడా ఒక హీరోవి అంతే ఒక హీరోయిన్ అనుకో అంతే దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అలాగే ఉండాలి అంతే తప్ప మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు ఎవరి ముందుకు వెళ్ళి నేను ఎందుకు పనికిరాను అండి ఆయన చాలా గొప్పవాడు అండి ఆమె చాలా గొప్పదండి మేము మేము పనికి మళ్ళీ కుటుంబం అండి మాది అనకండి ఎప్పుడు మీరు గొప్పవారే దేవుని దృష్టికి అందరూ గొప్పవారు కాబట్టి సృష్టించుకున్నారు ఆ గొప్పగా ఉండే ఆయన చెప్తాన్ని మనమే వదిలేసి ఎక్కడికో వెళ్ళి దుష్టుడికి చోటిచ్చాం మళ్ళీ తిరిగి వచ్చేస్తే మళ్ళీ మనం ఎవరు గొప్పవారమే మళ్ళీ మనం గొప్పవారమే కాబట్టి ఆ విశ్వాసం పునికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి జీవితం చూసి ముగించుకుందాం మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయం అయినప్పుడు పౌలు గారిని ఖైదీగా బంధించి తీసుకెళ్తున్నారు మన వారం చెప్పాను నేను స్వార్థ ఖైదీ తప్పు చేసి జైలుకెళ్ళినోడు కాదు తప్పు చేసి జైలుకెళ్ళినోడు కాదు పని చేసి జైలుకెళ్ళినోడు కాదు స్వార్థ ద్వారా పట్టబడ్డాడు స్వార్థ వలన బందీగా మారాడు మేలు చేసి ఏమనుభవిస్తున్నాడు బాధ అనుభవిస్తున్నాడు కానీ చూడండి అప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఈ ఖైదీలు అందరూ పౌలు గారు లాంటి ఖైదీలు కాదు మొత్తానికి అందరూ ఖైదీలే కానీ పౌలు గారు వేరే ఖైదీ వీళ్ళు వేరే ఖైదీలు అంటే వీళ్ళు తప్పు చేసి ఖైదీలుగా బంధింపబడినవారు వారు ఆయన మాత్రం ఒప్పు చేసి ఖైదీగా వచ్చినవాడు రైట్ ఇప్పుడు వీళ్ళని వీళ్ళ అవుగుస్తు పటాలలో శతాధిపతి అయిన యూలీ అనువానికి అప్పగించారట ఆసియా దరి వెంబడున్న పట్టణములకు ప్రయాణము చేయబో ఆ పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి ఎక్కడ ఎక్కడ మొదలెట్టారు వీళ్ళంటే కైసరియలో మొదలెట్టారు కైసరి ఎక్కడుంది చూడండి అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలని మ్యాప్కి వెళ్ళిపోండి అందులో బాగా డౌన్లో ఎరూసులేము అరేబియా కనబడుతుంది చూడండి కుడిపక్కన కుడిపక్కన కింద పెద్ద అక్షరాలతో ఎరూసులేం కనబడుతుంది అరేబియా కనబడుతుంది అరేబియా సముద్రం ఆ పైన ఏముంది ఎరుసలేం ఉంది ఎరుసలేం పక్కనే కైసరి ఉంటుంది చూడండి ఆల్రెడీ నేను మొన్న లైవ్లో నేను కైసరికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఆ కైసరియాలో పౌలు గారు ఉన్నటువంటి జైలు అవన్నీ చూపించాను మొన్న వారం లైవ్లో అవి మీరు మళ్ళీ చూడండి అవసరమైతే మీకు అర్థమవుతుంది నేను కైసరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ తీసిన ఫోటోలన్నీ అక్కడ ఓపెన్ థియేటర్స్ రోమన్ల యొక్క ఓపెన్ థియేటర్స్ కూడా స్క్రీన్ మీద చూపించాను అంటే లైవ్లో చూపించాను ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూడండి అది రైట్ ఇప్పుడు కైసరి నుంచి ప్రయాణం మొదలవుతుందట ఎక్కడికి వెళ్తున్నారో చూడండి అద్రముత్యా పట్టణపు వాడకి బయలుదేరింది మాసిదోని ఇడు తెస్సలోనిక పట్టణస్తుండే అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చి తిమి సీధోన్ ఎక్కడ చూడండి కైసరి నుంచి పైకి వెళ్తే ఈ యొప్పే నుంచి ఎరుశులేము నుంచి కైసరి నుంచి తూరు పైన ఏముంది సీదోని అందరికి కనబడిందా ఎంతమందికి కనబడింది కనబడలేనోడు చూపించండి పక్కన ఉంటారు మీ వాళ్ళు చూపించండి రైట్ సీదోనికి వచ్చారట అక్కడ నుంచి చూడండి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి యూలి అంటే ఎవరో శతాధిపతి పౌలు మీద దయగా ఉండి ఏం చేశారట అతడు తన స్నేహితుల యొక్కకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చను చూసారా ఒకసారి మీరు మన రాజమండ్రిగా వెళ్తే రాజమండ్రి సెంట్రల్ జైలు బయట బంక్ ఉంటుంది పెట్రోల్ బంకు ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ వాళ్ళు అందరూ ఎవరో తెలుసా యావజ్జీవ కారాగారి శిక్ష పడక పడ ఖైదీలు ఎక్కు అంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడ్డటువంటి ఖైదీలు అందరూ బయట పెట్రోల్ బంకులు పెట్రోల్ కొడుతుంటారు ఆ బంక్ ఎవరు అంటే గవర్నమెంట్ది అలాగే బయట కొంతమంది బజ్జీలు అమ్ముతుంటారు బయట కొంతమంది తిరుగుతూ మామూలుగా తోటకూర కట్టలు అవి లోపల పని నువ్వు బయటకు వచ్చి అమ్ముతుంటారు మీకు మామూలుగా వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరు బాబు అంటే నేను లోపల ఖైదీనండి మరి నువ్వు బయటకు అన్నారు అన్నారనుకోండి అంతేనండి మేము మా మంచి ప్రవర్తన బట్టి మాకు బయటకు వెళ్ళి ఇవన్నీ చేసుకునే అవకాశం ఇస్తారండి ఆహా నువ్వేం చేసావు మా అత్తగారిని రోకలతో కొట్టి చంపేశానండి నువ్వేం చేసావు ఒకటి పీక నరికేశానండి మీకు కొంచెం భయం వేస్తుంది అప్పుడు అమ్మోయ్య దగ్గర తోటకూర కొనుక్కుంటున్నానా అమ్మో వీళ్ళ దగ్గర మిరపకాయ కజ్జి కొనుక్కున్నానా అమ్మో వీళ్ళు మాకు పెట్రోల్ కొడుతున్నారా అనుకుంటావు నువ్వేం చేసావయ్యా అంటే నేను ఒకళ్ళ మీద యాసిడ్ పోసి చంపేశానండి ఆహా అందుకని యావజ కారాగర్శి చేశారా అవునండి మాకు పెట్రోల్ పోతారా బాబు నువ్వు ఇప్పుడు అవునండి కానీ వాళ్ళు నిజానికి చాలా మంచిగా ఉంటారండి మారిపోతారు కన్నీళ్ళు పెట్టుకుంటారు నేను చాలా మనతో మాట్లాడుతాను పని కట్టుకుని అక్కడే కొట్టిస్తాం మేము డీజిల్ బండికి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఖైదీతో మాట్లాడుతుంటాను మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఏమో మరి నీకు ఆగస్ట్ పదిహేనుకో అప్పుడు ఇప్పుడు వదిలేస్తుంటారు కదా ఏమి లేదా అంటే ఈ సంవత్సరం ఏమైనా అవుతుందేమో చూడాలండి పిల్లల మీద పడిపోయినండి అంటుంటారు పాప వాళ్ళు మనుషులే కదా ఏదో ఆవేశంలో చేసేస్తారు తప్పులు తర్వాత ఏడుస్తారు పశ్చాత్తాడతారు వాళ్ళు కూడా అలా ఇప్పుడు పౌలు గారి ఖైదీ అయినప్పటికీ లోకం దృష్టిలో ఈ యూలి శతాధిపతి అతని మంచితనాన్ని బట్టి అతని మీద ఉన్న ప్రేమను బట్టి స్నేహితుల దగ్గరికి వెళ్ళటానికి ఏమి ఇచ్చాడట పర్ పర్మిషన్ ఇచ్చాడు అతనికి సెలవు ఇచ్చాను అక్కడ నుంచి అది అయిపోయిన తర్వాత బయలుదేరిపోయారు బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టించున్నందున కుప్పర చాటున వాడ నడిపించింది తి మీ కుప్ప ఎక్కడో చూడండి సీదోన్ నుంచి ఎట్టే వెళ్తున్నారట ఇళ్ళు ఆ పక్కకి లెఫ్ట్ సైడ్ చూడండి కుప్పర కనబడుతుంది మీకు కొంచెం పెద్ద అక్షరాలతో కుప్ర కనబడిందా సిప్రస్ అంటున్నారు ఇప్పుడు దాన్ని మన బైబిల్లో ఉన్న ప్రతిదీ ఇప్పుడు ఉంది ఇది కట్టుకథ కాదు చాలామంది కట్టుకథలు చెప్తారు ఆ ఆ ద్వీపం ఈ ద్వీపం అక్కడ ఎక్కడని కట్టుకథల పుస్తకాలు ఉన్నాయి కొన్ని అందులో ఉన్న పేర్లు ఇప్పుడు లేవు అందులో ఉన్న పేర్లన్నీ అబద్ధాలు కానీ బైబిల్లో అలాంటివి ఏమి ఉండవు మ్యాప్ వేసి చూపిస్తున్నాడంటే దాన్ని దాన్ని గట్స్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి మ్యాప్ వేసి చూపిస్తున్నాడంటే అది ఎంత పవర్ఫుల్ బుక్ో మీరు అర్థం చేసుకోవాలి నేటికే అవన్నీ భౌగోళిక ఆధారాలు నేను నా కళ్ళతో చూసిన ఎన్నో వాస్తవాలు ఇందులో చాలా ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను బైబిల్లో ఎలా అయితే ఉందో క్లియర్గా మనకు అక్కడ ప్లేసెస్ అలా కనబడతా ఉంటాయి వీళ్ళు ఈ కరోనా గొడవ లేకపోయి ఉంటే ఈ సంవత్సరం ఒక ట్రిప్ కూడా పడేది ఐఫర్ఘడ్ ద్వారా కొంతమందికి విజ్ఞాన యాత్ర అని చెప్పి తీసుకెళ్లి చూపిద్దాం అనుకున్నాం కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఐగు ఈజిప్టు ఎరుషులేము ఈ ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకు తెలియాల్సినవి అక్కడికి వెళ్ళి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే ఇందులో చూస్తూ అక్కడ చూసినప్పుడు ఇంకా బాగా మనం కనెక్ట్ అవుతాం అనమాట అదంటే పుణ్య పుణ్య ప్రదేశానికి వెళ్ళే యాత్ర కాదు కానీ జస్ట్ విజ్ఞాన యాత్ర అలా పెడదాం అనుకున్నాం యాక్చువల్లీ నవంబర్లో జరిగి ఉండాల్సింది కానీ మరి ఇప్పుడు ఇంకా అవదు ఏమైనా అవకాశం ఇస్తే ప్రభు వచ్చే సంవత్సరం చూద్దాం అప్పుడు లైవ్లో చెప్తాం అందరికీ ఏంటి దాని వివరాలు ఏంటి ఎలా రావాలి ఎంత అవుతుంది మొత్తం చెప్తాం సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ కుప్రచాట్ను వాడిని నడిపించారు మరియు కిలికీకు పంపులేకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న ఎక్కడికి చేరారట మోరకు చేరారట కుప్ప్రకి పైనే మోర కనబడుతుంది చూడండి అత్తాలియా పతర కింద కింద ఏముందే మోరా ఎంతమందికి కనబడింది రైట్ కదా రైట్ అక్కడ నుంచి మోరకి వెళ్ళారట తర్వాత అక్కడ శతాధిపతి ఇటలీ వేళనై ఉన్న అలెక్సేంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో వీళ్ళందరినీ ఎక్కించేశాడు అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదు అనే ప్రాంతానికి ఎదురుగా వచ్చినప్పుడు క్నీదు అనే ప్రాంతానికి ఎదురుగా వచ్చినప్పుడు గాలి వేళన పోనవట్లేదట అప్పుడు క్రేతు చాటున సల్మోనే ధరిని వాడ నడిపించి తిమి క్రేతు కనబడిందా సల్మోనే కనబడిందా క్రేతు కిందే సల్మోనే ఉంటుంది పక్కన రైట్ సైడ్లో చిన్న అక్షరాలు ఎంతమందికి కనబడింది పక్క వాళ్ళు చూపించండి మరి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి వాళ్ళు ఇంకా లేకపోతే అందులో ఉండిపోయి ఇంకా వెంట మానేస్తారు మీకు దొరికితే పక్కోడు కొంచెం సాయం చేయండి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా డబ్బులు ఖర్చు పని కాదు కదా చూపించడమే కదా రైట్ సల్మోనే దర్ని వాడ నడిపించుతుంది బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అనే స్థలమునకు చేరుతుంది దాని దగ్గర లసయ్య అని పట్టణం ఉందట లసయ్య కనబడిందా క్రేతి కిందే ఉంటుంది లసయ్య చూడండి లసయ్య అని పట్టణం వచ్చింది అక్కడికి కాబట్టి చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయటం అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఒక ఖైదీ మాట్లాడుతున్నాడు ఏమని అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకు సరుకులను వాడకును సరుకులకు వాడకు మాత్రమే కాక మన ప్రాణాలకు కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోస్తుంది అని చెప్పి వారిని హెచ్చరించాడు ఇక ఇక్కడతో ఆగిపోతే మంచిది కొన్నాళ్ల పాటు ఇక్కడే వెయిట్ చేద్దాం నా మాట వినండి ఇక కాదని మూర్ఖంగా ముందుకెళితే ఖచ్చితంగా మన సరుకులు పోతాయి వాడబోద్ది అలాగే మన ప్రాణాలకు కూడా నష్టం వాటి కాబట్టి నా మాట విని అందరు ఇక్కడ ఆగిపోదాం అని ఒక దైవజనుడు చెప్పాడు చెబితే వీళ్ళు ఏమనుకున్నారట ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు వాడ యజమానుడు చెప్పిందే నమ్మాడట నావికుడు వాడ యజమానుడు వాడ యజమాను అంటే ఎక్కువ సముద్రంలో తిరిగేవాడు వాడు ఏమంటాడు అలాగే చెప్తాడండి ఖైదీ గడికి ఏం తెలుసండి సముద్రం మీద పుట్టి పెరిగిన వాడిని వాడ నాకంటే ఎక్కువ తెలుసా ఈ ఖైదీకి నాకంటే ఎక్కువ తెలుసా కాబట్టి నేను చెప్పిందే నమ్మండి నేను చెప్పిందే వినండి ఏమీ అవ్వదు పోదాం ముందుకి నేను చెప్తున్నాను కదా నా నాకు ఈ సముద్రం మొత్తం తెలుసు ఏమవుదో పదండి ముందుకు అన్నాడు అనమాట కానీ పౌలు గారు దైవజ్ఞాని కనుక ఆయన చెప్పారు వద్దండి ఆగిపోదాం వెళితే మంచిది కాదు నా మాట వినండి ఇక్కడే ఉండిపోదాం అని చెప్పాడు అబ్బాయి లేదు వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు పట్టుబట్టి వెళదామని చెప్పేసి ముందుకు నడిపించేశారు వాడని అయితే మరియు పన్నెండు పన్నెండు వచ్చినాం శీతాకాలము గడుపుట కార్యం అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్కి చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు అదే నైరుతి క్రేతు రేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించి తిరిగి చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందట ఈ సల్మోని వైపు నుంచి క్రేతు పైన చూడండి క్రేతు పెద్దక్షరాలు అటు ఆ దారిని వాడిని నడిపిస్తున్నారట ఫీనిక్స్కి వెళ్ళిపోదామని అక్కడ నుంచి పక్కకు వస్తే ఫీనిక్స్ ఉంది లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి లెఫ్ట్కి వస్తే ఉంది ఫీనిక్స్ ఉంది మీకు పక్క పక్కనే కనబడుతున్నాయి కానీ సముద్రంలో చాలా దూరంగా ఉంటాయి ఇవి మీకు ఆ కింద ఎరుచులేం నుంచి కైసరి పక్కనే ఇస్తాడు మరి చిన్న మ్యాప్లో చూపించాలంటే ఎలా వేస్తాడు మన ఇండియా మ్యాప్ చూసారు ఎప్పుడైనా కన్యాకుమారికి కాశ్మీర్కి ఎంత ఎంత దూరం ఎంత దూరం కరెక్ట్ చెప్పాలి తెలివైన తెలివైన విద్యార్థులు కన్యాకుమారికి కాశ్మీర్కి ఎంత దూరం జానుడి దూరం అంతే ఎంత దూరం జానుడి దూరం ఎందులో ఎందులో జా జానుడి దూరం ఎందులో మ్యాప్లో మామూలుగా అయితే చాలా దూరం కింద నుంచి పైకి పోవాలి ఇదేమో కాళ్ళు అదేమో తల తల దగ్గరికి వెళ్తే కాశ్మీరు కాళ్ళ దగ్గరికి వస్తే కన్యాకుమారి మనం మ్యాప్లో చూస్తే జానుడి దూరం అంతేనండి చాలా తెలివైన విద్యార్థి అను అంటాడు టీచరు కాబట్టి ఈ మ్యాప్లో చూసేది మీకు చాలా తక్కువ దూరంలా కనబడుతుంది కానీ చాలా దూరం నేను ఎరుశులేము నుంచి కైసరికి కారులో బయలుదేరా ఆ రోడ్స్ అన్నీ చాలా విశాలంగా ఉంటాయి ఎరుశులేము నుంచి ప్రయాణం ప్రారంభించాం కైసరికి కారు కారులో వెళ్తున్నాం నేను ఇంకో ఇంకొక ఆయన ఇంచుమించు మాకు మూడు గంటల సమయం పట్టింది ఎక్కడ చూస్తే ఎలా ఉంది విశాలమైన రోడ్స్లో మళ్ళీ మనకులా కూడా ఉండే రోడ్లు చాలా విశాలంగా బాగుంటాయి మంచి కారు వేగంగా వెళ్ళాం అయినా కూడా మాకు చాలా టైం పట్టింది దాదాపు రెండు గంటలన్నర నుంచి మూడు గంటల మధ్యలో పట్టింది సో మరి ఇక్కడ మాత్రం ఇలా పక్కనే అన్నట్టు ఉంటుంది కాబట్టి మ్యాప్ చూసినప్పుడు అంతేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చులే ఇలా అనవసరంగా వాళ్ళు వెళ్ళారు నేను గజీతగా నన్ను అనొద్దు అర్థమవుతుందా సో మ్యాప్ చూసేటప్పుడు మీకు మనకు అర్థం కావడానికి చిన్న పేజీలు ఇరికించాడు మొత్తం కాబట్టి పక్క పక్కనే అనుకోకండి రైట్ చాలా దూరం ప్రయాణం అది పద్నాలుగు వచ్చిన కొంచెం సేపు అయిన తర్వాత ఉరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరిందట క్రేతు మీద నుండి గాలి విసరడం మొదలైంది దాని పేరు ఉరకులోను మనం కూడా తుఫానులకు పేర్లు పెడుతుంటాం కదా టిట్లీ తుఫాను ఇంకేంటి హుదూద్ తుఫాను లైలా మజ్జును పేర్లు పెడతాం కదా అలా ఆ రోజుల్లో ఈ తుఫాను పేరు ఏంటట ఉరకులోను ఉరకులోను అను ఒక గాలి వేచటం వల్ల అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను దానిలో ఓడ చిక్కుకుపోయిందట ఇంకా గాలి విస్తారంగా గాలి వేస్తుంటే ఎదురు వెళ్తుందా వాడ వెళ్ళదు కదా వెళ్ళలేక ఎదురు నడిపించటం మాని ఇంకా గాలిని గెలవలేక ఆ గాలి పోతే పోవడం మొదలు మొదలుపెట్టారు ఇప్పుడు వాడని నడిపించేది ఎవరు నావికుడా గాలి గాలి ఇప్పుడు నావికుడికి బొమ్మ కనబడింది ఇందాకేమన్నాడు నా మాట వినండి నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే వేదం వాడ తయారు చేసిందే నేను కానీ సముద్రం చేసిందే నువ్వు కాదు సిట్టి కన్నా వాడ నువ్వు కానీ సముద్రం నీది కాదు గాలి మీ నాన్నగారిది మీ గారిది కాదు అది దానికి ఇష్టమైనట్టు విసురుతుంది ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట వినుంటే సేఫ్గా ఉండేవారు కానీ వీళ్ళు ఏం చేశారంటే వినలేదు కాబట్టి గాలి తీసుకెళ్తుందట ఇప్పుడు వెళ్ళలే అంటే దేవుడు పౌలు గారిని ఎక్కడికో నడిపించాలనుకుంటున్నాడు ఇది ఒక విశ్వాస యాత్ర ఏం జరుగుతుందో ప్రస్తుతానికి ఎవ్వరికి అర్థం కాదు చివరికి పౌలు గారికి కూడా అర్థం కాదు ఆ స్థితిలో నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు ఉంటే ఉండుండొచ్చు అదే నిజమే చెప్తున్నా మీకు దేవుడు జరిగే పరిస్థితుల్లోనే నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడు ప్రభా ఏం జరగబోతుంది ప్రభు ఇప్పుడు ఇలా ఉన్నాను కదా ప్రభు బతికిస్తావా ప్రభా చంపేస్తావా తీసుకెళ్తావు ప్రభా ఉంచుతావా ప్రభు ఈ శోధనలోనే ఎంతకాలం ఉండాలి ప్రభావా అంటే విశ్వాసంగా ఉండమంటావా వదిలేసిపోమంటావా అలా ఉండకూడదు జరగనేవ్వండి ఏం జరుగుతుందో నువ్వు అలాగే స్టేబుల్గా ఉండు స్థిరంగా ఉండు నువ్వు అలా చూడు అలా జరుగు జరుగుతున్నదని చూడు అంతే జరుగుతున్నదని చూడు ప్రాణాల మీదకి వచ్చేసిందే బాబు ఇంక నువ్వు కాసేపట్లేదో చచ్చిపోతావని చచ్చిపోతావు డాక్టర్ అన్నాడు అనుకోండి పట్టించుకోకండి నీకేం తెలుసయ్యా అనండి అంతే మొన్న ఏం జరిగింది అనుకుంటున్నారు నన్ను లోపలికి పిలిచారు బాబు నువ్వేమవుతావు అమ్మా ఈయనకన్నాడు నేను వాళ్ళ అల్లుండండి మా మామయ్య గారు అన్న ఆహా ఇంకెవరన్నా ఉన్నారీకి ఎవరిని వచ్చారంటే ఎవరో ఎందుకు రావాలయ్యా నేను ఉన్నాను కదా నేను సైన్ చేస్తాను నువ్వు ఆపరేషన్ తీసుకెళ్ళిపో నువ్వు ఏం చేస్తావు జై డబ్బులు కట్టేది నేను సైన్ చేసేది నేను తీసుకెళ్ళంటే లేదు సార్ లేదు సార్ అలా కాదు సార్ మీ భార్య వచ్చిందండి అన్నారు తను రాలేదయ్యా ఇంటి దగ్గర ఉంది ఒక్కతే కూతురు ఇంకా వాళ్ళకి అల్లుడినైనా కొడుకునైనా నేనే సంతకం నేను పెడతా తీసుకెళ్ళు చేసే అని చెప్తే అంటాడు కదా లేదు సార్ మీ అత్తగారిని తీసిరండి అన్నాడు ఆవిడికి నువ్వు చెప్పే ఇదంతా ఆవిడ విందంటే గుండాకి చచ్చిపోద్దయ్యే బాబు నువ్వు మంచిగా చెప్పట్లేదు నాకు తెలిసి నువ్వు చెప్పే విధానం ఏంటో ఆవిడ అవసరం లేదు నేను సరిపోతాను తీసుకెళ్ళంటే లేదు సార్ అది మా ప్రోటోకాల్ ప్రకారం అలా జరగకూడదు సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ టైం డిలే అయిపోతుంది సార్ తీసుకురండి సార్ అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి తీసుకురావాలి కదా అప్పటికే ఆవిడ కుంగిపోయి అక్కడ బీపీ డౌన్ అయిపోయి ఏం జరుగుతుందో తెలియదు కుంగిపోయింది ఆయనకు స్ట్రోక్ వచ్చేసింది కాబట్టి సరే అని చెప్పి తీసుకు ధైర్యం చెప్పి తీసుకెళ్ళా నువ్వు సినిమాల్లో చాలాసార్లు చూసావు కదా అమ్మ మా చేతుల్లో ఏమీ లేదు అంటాడు కదా అలాగే డైలాగులు చెప్తాడు అక్కడ సో ప్రాణాపాయం అంటాడు మరి ఏమన్నా అయితే మేము చెప్పలేమమ్మా నైంటీ పర్సెంట్ బతకొచ్చు టెన్ పర్సెంట్ ఏమైనా అవ్వచ్చు సీరియస్గా ఉంది కేసు అని అంటాడు మీ ధైర్యంగా ఉండండి దేవుడు ఉన్నాడు మనకి ఏం పర్లేదని చెప్పి తీసుకెళ్ళా తీసుకెళ్ళిన తర్వాత మొదలుపెట్టాడు ఏమని చాలా సీరియస్గా ఉందమ్మా కేసు అయితే సీరియస్గా ఉంది ఇదిగో ఈ బ్లాక్ అంతా మూసుకుపోయింది ఈ లోపలికి వెళ్ళిన తర్వాత యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టంట్ అయ్యాలా లేకపోతే ఏంటనే చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు రెండో పక్క కూడా కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా మేము చేసి పెడతాం అయినా కానీ గ్యారంటీ లేదమ్మా మరి తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు అంతే కూలిపోయింది అక్కడే ఇప్పుడు కాసేపట్లో మీ వాళ్ళు చచ్చిపోబోతున్నారనేసరికి మనకు ఎలా ఉంటుంది అది డాక్టర్ మన డాక్టర్ని డాక్టర్ నదిగా ఎలా నమ్ముతాం నువ్వే దేవుడు అయ్యే బాబు అన్నట్టు నమ్ముతాం నిజంగా దేవుడిని కూడా నమ్మ మనం డాక్టర్ని నమ్ముతాం అప్పుడు ఆవిడ కూలిపోతే ఈ మొహం చూసి ఎలా ముందు చేయ అని చెప్పి ఆవిడని తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టి మళ్ళీ ఆవిడకి ఒక కాసేపు ఇలాగే ప్రసంగం చేయాల్సి వచ్చింది ఏమవద్దు నువ్వు కంగారు పడకు దేవుడు ఉన్నాడు మన మన చేతుల్లో ఏమీ లేదు కదా ఆయనే చేయగలడు అయినా ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనం ఇన్ టైం తీసుకొచ్చేసాం చేయాల్సిన ప్రథమ చికిత్స అంతా చేసేసాం మనకేం ఇబ్బంది ఉండదు ఆయన బాగానే ఉంటాడు ఏమవ్వదు కంగారు పడక అని చెప్పేసరికి ఒక్క గంటన్నర తర్వాత బయటకు వచ్చి ఇలాగానే పోయాడు ముందు మాటెట్టేసి ఏమండి సో మనం ఎప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితుల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు చెప్పే మాటలే మనకు మనకు ఏదో అయిపోద్ది అనుకుంటాం కానీ అసలు అలా అనుకోకండి ఏమైనా సరే ఆయన చిత్తాం ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని ఎవరైనా కాదనగలరా చెప్పండి ఆయన చిత్తాన్ని ఎవరైనా కాదనగలరా దేవుడు బ్రతికిస్తే ఎవ్వడూ నేను తీసుకుని వెళ్ళలేడు దేవుడికి నేను తీసుకెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే అది తన దగ్గరికి తన ఒడిలోనికి మళ్ళీ తీసుకెళ్ళిపోవడం అనగానే పాతాలనే పోతానండి అంటారు ఉన్న జబ్బులు ఒకటి రెండు కాదు మనోళ్ళకి ఇక్కడ పరలోకానికి వెళ్ళేది ఎంతమంది అని నేను చాలాసార్లు అడిగా అప్పుడు కొంతమంది చేతులు లేకుండా నేను వెళ్తాను ఏంటండి అంటే బాప్తీస్ ఇంత తీసుకున్నావు అంటాను నేను ఇప్పుడు నేను వెళ్తాను ఏంటండి అన్నప్పుడు నువ్వు బాప్తీస్ ఇంత తీసుకున్నట్టు చర్చ్ కిందకి వచ్చినట్టు ఇక్కడ ఎందుకు కూర్చున్నట్టు చూసారా ఎంత దారుణాతి దారుణమైన స్థితిలో ఉన్నారంటే కొంతమంది బోధకులు అలా చేస్తారు వాళ్ళని మీరు ఎల్డరు మీరు వెళ్ళరు అసలు బాప్తిసము తీసుకుంటేనే మనం ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చాం మరణములో నుండి ఎక్కడికి వచ్చాం ఇంకేంటి నీకేంటి ఇంకంతకంటే ఏంటి అంటే అలా కాదండి అప్పుడప్పుడు చిన్న చిన్ని పొరపాట్లు జరిగాయండి బాబు అది జరిగితే జరగ జరగనోడు ఎవడున్నాడు అసలు పొరపాటు జరగనోడు జీవితం ఏదైనా ఉందా కనీసం ఒక చిన్న అబద్ధమో చిన్న తప్పు మాటో ఏదో ఒకటి మన బ్రతుకులో దొరితే దొరలుండొచ్చు సహజం అప్పుడు ఏం చేయాలి ప్రభావ నన్ను క్షమించని అది వదిలేసి మళ్ళీ మళ్ళెప్పుడు అలాంటివి జరగకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకి పోత్యంత వాడు చిన్న చిన్న విషయాలకు నువ్వు అనుకున్నట్టు ప్రతిదానికి నిన్ను నాశనానికి పంపించేసే క్యారెక్టర్ కాదంది ఇదిగో నువ్వు మొన్న కుడి పక్కన కూర్చోమంటే ఎడం పక్కన కూర్చున్నా కాబట్టి అరగా అంటాడు అనుకుంటున్నావా ఆయన ఆ టైపు కాదు అత్యంత కరుణా సంపన్నుడు కృపా సంపన్నుడు దయార్ద్ర హృదయుడు ప్రభు నన్ను క్షమించంటే శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు ప్రభా వాడు నా ఎడలు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించమంటావు ప్రభావ అంటే డెబ్బై ఏడు మార్లు ఓకేనా ప్రభు ఏడు అని వేసాడు నెంబరు నువ్వెవరయ్యే అసలు ఏడని ఒక అంకెట్టడానికి అన్నాడు ఆయన నువ్వెవరు అసలు ఒక నెంబర్ ఇవ్వడానికి నువ్వే డెబ్బై ఏళ్ళు వారు మట్టుకంటే ఆయన ఎంతవరకు వెళ్తాడు అంటారు ఎంతవరకు వెళ్తాడు ఈ క్షణంలో నువ్వు అలా ఆయన పాదాల మీద పడిపో అన్నీ మర్చిపోతాడట ఆయన మూడు పిల్లలు చూసారా కొట్టు చచ్చిపోతారా ప్యాగ్స్ సర్దుకుని వెళ్ళిపోద్దా రెండు రోజులు ఆగిటి వెళ్తాడా మా ఆయన వచ్చాడు కాఫీ ఇచ్చేయంటది అది మర్చిపోయారు నేను మరి మొన్నేమో నువ్వు చావు నువ్వు చత్తేనే నాకు దరిద్రం వదులుతుంది అన్నావు అన్నావా అనలేదా అన్నావు ఆనూరే నువ్వు చత్తే కానీ నాకు దరిద్రం వదులుతుంది మా అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నంతకాలం బాగానే ఉన్నాను దరిద్రుడా నీ దగ్గరకు వచ్చాకనే కదా నా జీవితం ఎలా అయిపోయింది రాక్షసుడు రాక్షసి చిన్నప్పుడు మా తాత కథల్లో చెప్పేవాడు కానీ ఇదిగో ఉంటాడో నాకు తాళి కట్టాకదా తెలిసింది సో ఇవన్నీ ఏమైపోయాయి ఒక రెండు మూడు రోజుల తర్వాత మొత్తం స్మాష్ మేము పెళ్ళైన తర్వాత అసలు ఒక్క చిన్న గొడవ కూడా పెట్టుకోలేదని వాళ్ళు చేయొద్దండి అది ఒక్కొక్క చెల్లెం ఎత్తింది అంతే నేను కూడా ఎత్తానండి ఎక్కడో ఉంటాయి ఆదర్శ కుటుంబాలు మరి మాకులాగా చిన్న ఇంకా చిన్న విషయంలో కూడా గొడవ పెట్టుకోలేదని వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు కదా ఉంటాయి కదా అయినా మామూలే కదన్నీ మామూలే సో మనుషులే ఇలా ఉంటే దేవుడు ఇంకెలా ఉంటాడు చెప్పండి క్షమిస్తాడా క్షమించడా మరి మీరు నిత్య జీవానికి వెళ్తారా నరకానికి పోతారా ఆయన పాదాల చెంత ఉంటే మీకెందు మీరెందుకు నరకానికి వెళ్తారండి నాకు అర్థం కాదు ఎందుకు అనవసరమైన భయాలు ఎప్పుడైనా సరే ఎవడైనా మిమ్మల్ని నువ్వు నిత్య జీవానికి వారసురాలివా వారసుడివా వెళతావా వెళ్ళవా అంటే ఎస్ ప్రభు కృప వల్ల నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను పరదేసికే పోతాను ఎందుకంటే నేను విశ్వాసిని పిశాచిని కాదు నా విశ్వాసాన్ని నువ్వెవరు పరీక్షించడానికి ఆయన చూసుకుంటాడు నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు నన్ను పిలిచిన దేవుడు కృపగలిగినవాడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు చిన్న చిన్న విషయాలకి ఉడుకు ఉడుకుమోతాడు కాదా ఆయన మీ ఆయన గారిలాగా టీ సల్లారిపోయిందని గోడకేసి కొట్టేసి అన్నంలో చట్నీ లేదని కంచం విసిరేసి టైంకి రాలేదని అరిసేసి ఈ టైపు శాడిస్టికాడు కాదు వాళ్ళని చూసి దేవుడు కూడా అలాగ ఉంటాడు అనుకోకండి అర్థమైందా దేవుడు ఆ టైప్ కాదు ఆయన అత్యంత ప్రేమ కృప దయ కలిగినవాడు ఎంత మందిని క్షమించుకుంటూ వచ్చాడో బైబిల్ చదివితే అర్థమవుతుంది చిన్న చిన్న తప్పులా చేసినవి దావీదు చేసిన తప్పుకు నువ్వైతే ఏం చేస్తావు ప్రభా నన్ను క్షమించాను కానీ ఏం చేశాడు క్షమించాడు మారు మనసు పొందితే ఎలాంటి వాడినైనా ఆయన క్షమించేస్తాడండి ఎలాంటి వాడినైనా క్షమించేస్తాడు ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రతి తప్పు మర్చిపోతాడట ఆయన నీ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే నీ పాపములను ఏం చేశాను క్షమించేశాను మరి ఆరులో ఎలా ఉంది కదండీ ఈ గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిస్తే ఇంకా అది తుదకది కాల్చి కదండి అన్నారు కదంటే ఎవరికది నీకు నాకు కాదు ఎవరికి ఆత్మగురు ఆత్మానుభవం కలిగిన తర్వాత ఆత్మానుభవం కలిగిన తర్వాత అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకున్న తర్వాత ఏమండి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నా కూడా ఏం పెడజీవని పెట్టి వినకుండా కావాలని కావాలని పాపపు జీవితంలోకి వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉండి నటిస్తూ ఉంటారు చూసారు ఇంకా వాళ్ళు వాళ్ళు బతికేది ఏ బతుకు పాపపు బతుకు ఇంకా అంతే అదే బెస్ట్ ఇంక అనుకున్నారు అందులోనే ఉంటారు కానీ నటిస్తారు వాళ్ళకి ఇంక దేవుడు అన్నాడు నీకు నా భయము లేదు నా హెచ్చరికలు నువ్వు లక్ష్య పెట్టవు ఇంకా నువ్వు నా మాట వినవు నువ్వు మరలా తప్పిపోయి కడుగబడిన పంది మరలా బురదలో దొల్లినట్టు కుక్క తన వాంతికి తిరిగినట్టు ఇంక అటే పోయావు కాబట్టి ఇంక నువ్వు ఎంత పిలిచినా రానంటున్నావు కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది మీరు అలాంటి కాదు కదా మీరు దేవుని భయం కలిగిన వారే కదా చెబితే వినే మనిషిలే కదా మీరు ఇంక మీకేంటి భయం మీరెందుకు వాళ్ళతో పోల్చుకుంటారు ప్రకటన గ్రంథంలో ఎంత స్పష్టంగా చెప్పాడు నువ్వు మరలా మొదటి క్రియలు చెయ్యి నిన్నేం తోసేయలేదు నేను నిన్నే విడిచిపెట్టేలేదు నేను 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 నీకు తోడుగానే ఉన్నాను అందుకే నీకు మళ్ళీ మాటలు వినిపిస్తున్నాను ఇదే ఎరువు వేయడం నీరు వేయడం అంటే మూడేండ్ల నుండి వెతుకుతున్నాను ఆయన అంటే ప్రభా ఈ సంవత్సరం కూడా ఎరువేద్దాం ఆ ఎరువే మీకు పడుతుంది సో ఇంత విన్న తర్వాత మీరు అనవసరంగా భయాలు పెట్టుకోకండి దేవుడు నన్ను నరకానికి తోసేస్తాడు దేవుడు నన్ను చంపేస్తాడు దేవుడు నన్ను ఏదో చేసేస్తాడు అని ఆయన అనవసరంగా ఒక ఉగ్రవాదిలా చూడకండి ఆయన టైపు కాదు ఆయన చిన్నప్పుడు నేను చాలా తప్పులు చేశాను ఒకటే రెండు కాదు రోజుకో తప్పు ఐదు ఐదారు తప్పులు అయ్యేవి మా నాన్నగారు కొట్టేప్పుడు కొట్టే కొడుతూ వచ్చేవారు అమ్మ కొట్టేది నాన్న కొట్టేవాడు ఇష్టం వచ్చినట్టు బాలేట ఇంకా అయినా నేను మా నాకు మార్పు రాలా నా ఇష్టం ఇంకా వాళ్ళు కొట్టే కొలది నాకు ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని తప్పులు చిన్నతనంలో అయినా కూడా నా మీద వాళ్ళకి ప్రేమ పోలేదే నన్ను ఇంట్లోంచి గెంటే లేదే నన్ను కనికరిస్తూనే ఉన్నారు పోనీలే రానైనా మార్పుచంద్రబాబు అల్లరమానేరా బాబు స్కూల్లో ఇలా గొడవలు పెట్టుకోకరా ఆన్లైన్లో కొట్టి రాకరా బాబు నా మాట వినరా ఇలా చెప్పుకుంటూ వచ్చేవారు తప్ప నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటే లేదు మా అమ్మా నాన్నలకే శరీర సంబంధంగా నా మీద ఎంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి నా మీద ఇంకెంత ప్రేమ ఉంటుందండి ఇంకా వాళ్ళ సహనానికైనా ఒక హద్దు ఉంటుంది ఆయన సహనానికి హద్దులే లేవండి దీర్ఘశాంతం కలిగి నా కోసం ఎదురు చూస్తాడు అది నా మీద నా తండ్రికున్న ప్రేమ అలాగ నా ప్రేమను నేను క్యాష్ చేసుకుని తప్పులకి వాడుకోకూడదు మార్పు చెందడానికి నేను దాన్ని ఏం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి అర్థమవుతుందా సో ఇంకెప్పుడు కూడా ఎక్కడికి వెళ్తావంటే ఏమంటావు పోతానండో ఈయన అరకానికి అంటావా అంటావా బాప్తిజం పొందిన వాళ్ళే కదా అందరూ ఇక్కడ మీరందరూ నిత్య జీవానికి వారసులే ఆయన ఎందు విశ్వాసం నుంచి అలా బతికి చచ్చిపోండి అంతే మిమ్మల్ని ఎవరినైనా తోచివేడు తోసివేసేవాడైతే మీకు ఈ పిలుపే రాదు అసలు తోసివేసేవాడైతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడు మీకు ఈ పిలుపు రాదు మీకు ఈ ఉండదు ఈ నిత్య జీవితాన్ని కొరకు ఈ సంఘంలో సభ్యత్వం ఉండదు ఇవన్నీ మీకు ఉన్నాయంటే దేవుని కృపలో మీరు ఉన్నారని అర్థం కాబట్టి నీతిగా ఆయన ఎందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగండి ఆయన మిమ్మల్ని త్రోసివేసేవాడు కాదు ఆయన మిమ్మల్ని ఎన్నడు విడువడు ఎడబాయుడు అపార ప్రేమ సంపన్నుడు రైట్ ఇప్పుడు చూద్దాం అప్పుడట ఉరకలోనను పెనగాలి క్రేతి మీద నుండి విసిరితే దానిలో వాడు చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటేమైంది కష్టమై గాలి కొట్టుకుని పోతున్నారు తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటును దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరం దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి క్లౌద కనబడుతుంది చూడండి మధ్యధర సముద్రానికి పైన ఫీనిక్స్ కింద ఫీనిక్స్ కింద ఉందా చూడండి మధ్యధర సముద్రం అన్న పేరుకి పైన ఉంది క్లౌద అక్కడ నుంచి దాని పైకెత్తి బిగించి కట్టిరి మరియు సూర్తి సని ఇసుక తిప్ప మీద పడుదేమేమో అని భయపడి వాడచాపలు దింపేసి ఇంక అలా కొట్టుకుపోయారట మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరిరు ఎందుకంటే బరువు ఎక్కువైపోతుంది సరుకులు ఉంటాయి అనవసరంగా చెప్పిన మాట ఇది ఈ మాట ముందే చెప్పాడు ఏమని సరుకులు నష్టపోతాం వాడ నష్టపోతాం నా మాట వినండి అన్నాడా లేదా అన్నాడా ఇప్పుడు పారేయడం మొదలు పెట్టారట మూడవ దినమున తమ చేతులారా వాడ సామాగ్రి కూడా ఏం చేశారట వాడేశారట కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా పోయింది ఆశలన్నీ పోయాయి ఇప్పుడు పౌలు గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఆ టైంలో రాలేదండి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు పౌలు గారు వాళ్ళ మాట వదిలేయండి పౌలు గారు ఏ పొజిషన్లో ఉన్నాడు ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు కానీ ఏదో జరుగుతుంది తెలియ నారు పోసినోడు ఏం పోయిడా అంటాం కదా మనం అంటాం అన్నా నారు పోసినోడు నీరు పోయిడా నన్ను ఏర్పరచుకుని స్థితిలో నిలబెట్టుకున్నాడు కాపాడుకోడా నన్ను నడిపించడా నన్ను వదిలేస్తాడా పుట్టించుకున్నాడు వదిలేస్తాడా వదలడా ఆయన సో పౌలు గారికి అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు అందరితో పాటు ఆయన ఒకడు ఏదో జరుగుతుంది జరగని అంతే అందరూ టెన్షన్ పడుతున్నారు అప్పుడు చూడండి వారికటా భోజనం లేదటిక బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచాడు ఆ రోజు అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండాల్సింది క్రేతు ఎక్కడో చూశారు కదా అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండేది అప్పుడు ఈ హాని లేకపోవును ఈ నష్టము కలగకపోవును కదా ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొని నా మాట అండర్లైన్ చేసుకోండి ఇప్పుడైనా నువ్వు ఏం తెచ్చుకోమంటాడట అంటే ఏమైపోలేదు నువ్వు మంచం మీద ఉండి డాక్టర్ వచ్చి నువ్వు పోతావు అన్నా కూడా నువ్వెలా ఉండు ధైర్యంగా ఉండు నువ్వెప్పుడు చెప్పడానికి నువ్వెప్పుడు పోతావు నీకు తెలీదు నా ప్రభువు నన్ను పుట్టించుకున్నాడు నేను పోవాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి నా ప్రభు పర్మిషన్ ఒకవేళ పోతే మాత్రం ఏమైనా ఉందా నాకు నేను క్రీస్తులో ఉన్నా నేను బాప్తీస్ పొందా ఉందా అందుకే ఎవరైనా చూడండి నాకు ఫోన్ చేసి అన్నప్పుడు నాయన చనిపోయాడు అంటే బాబు బ్యాప్తిస్ట్ని తీసుకున్న వ్యక్తేనా అని అడుగుతాను నేను వెంటనే బ్యాప్తిస్ట్ని తీసుకున్న అంటే కాదు అన్నాడు అనుకోండి కొంత బాధ వస్తుంది అవును అన్నాడు అనుకోండి క్రీస్తు నందు ఉన్నాడు అన్నాడు అనుకోండి హ్యాపీ అంటాను అంటే మొన్న యోహాన్ గారి గురించి చెప్పినప్పుడు కూడా నేను ఏం చెప్పాను మీకు ఆయన చనిపోవడం వల్ల ఆయనకి నష్టమే లాభమా లాభమే బాధపడాల్సిన పనేమి లేదు ఆయన చనిపోవడం ద్వారా ఆయనకి లాభమే నష్టమేమీ లేదు ఇప్పుడు ఆయన పరదేశులో విశ్రాంతి పొందుతూ ఉంటాడు వెళితే అప్పటికైనా మనమే ఆయన దగ్గరికి వెళ్తాం అంతే అర్థమైందా కాబట్టి భయం ఏమీ లేదు చనిపోతే లాభమే ఈ మా ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలి అప్పుడే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు అప్పుడు చూడండి ఇప్పుడైనాను ఏం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను ధైర్యం తెచ్చుకోండి ఎక్కడ తెచ్చుకోవాలండి తణుకు మెయిన్ సెంటర్లో దొరుకుతుందా ఎక్కడికి వెళ్ళాలంటే ధైర్యం తెచ్చుకోవడానికి విజయవాడలో దొరుకుతుందండి మెయిన్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది ధైర్యం ఎక్కడుంది చెప్పండి ధైర్యం ఎక్కడుందండి దేవుడు ధైర్యాన్ని ఆకాశంలో దాచాడు అనుకోండి వెళ్ళి తెచ్చుకోలేము సముద్ర దిగంతాల్లో దాచాడు అనుకోండి అక్కడ కూడా వెళ్ళి మనం తెచ్చుకోలేము ఏమండి పోనీ అడవుల్లో దాచాడు అనుకోండి మృగాలన్నింటినీ దాటుకుని వెళ్ళి తెచ్చుకోలేము పాము పొట్లో దాచాడు అనుకోండి అక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకోలేము కానీ దేవుడు ఎక్కడ పెట్టాడు దాన్ని అది కానీ నువ్వేం చేస్తావు ఎప్పుడు దాన్ని ముట్టుకోవు నీలో ఉంటుంది ధైర్యం ఎక్కడ ధైర్యం మనలో లేదా మనలోనే ఉంది ధైర్యం మనలోనే ఉంది భయం కూడా మనలోనే మనమే సృష్టించుకోవాలి నువ్వు మినపట్టేసుకున్నా పెసరట్టేసుకున్నా అది ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది కానీ నువ్వు ఎప్పుడు ఏ వేసుకుంటావు భయం అట్టేసుకుంటావు అదేసుకునే చట్నీ నంచుకుని తింటావు భయం భయమైన అట్ట వేసుకుని చట్నీ దిగిలనే చట్నీ నంచుకుని భ్రాంతి అనే నీళ్లు తాగుతూ భ్రమనే కంచంలో పెట్టుకునే వాటిని చక్కగా రోజు గడుపుతూ ఉంటావు కానీ దేవుడు ధైర్యాన్ని ఎక్కడ పెట్టాడు మనలో పెట్టాడు తెచ్చుకో బయటికి దాన్ని ధైర్యంగా నిలబడు ధైర్యమైనా మైండే సృష్టించాలి భయమైనా మైండే సృష్టించాలి నువ్వు భయపడే కొద్దీ భయమే నువ్వు ధైర్యంగా ఉండే కొద్దీ ధైర్యమే అందుకే నీకు నువ్వే నీతో నువ్వు మాట్లాడుకోవాలి నీతో నువ్వు చెప్పుకోవాలి నాకేంటి ఎప్పుడు హీరోనే నేను ఎప్పుడు కింగ్నే నేను దేన్నైనా ఎదుర్కోగలను జీవితంలో ఎన్నో చూసి వచ్చాను ఇదో లెక్క నాకు ఎన్నో చూసి వచ్చాను ఎన్నోసార్లు భయపడ్డాను అయ్యిందా అలాగా అవదు నేను ఎన్నోసార్లు ఎన్ని విషయాలకు భయపడలేదు ఎన్ని విషయాలకు చింతించలేదు ఎన్ని విషయాలకు కృంగిపోలేదు అప్పుడు ఏమైనా జరిగిందా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చా మళ్ళీ భయపడితే మళ్ళీ ఎక్కడికో వెళ్తా కానీ నేను ఆ రోజుని పాడు చేసుకున్నాను భయంతో పేపర్ తీసి పేపర్ వస్తుంది పేపర్ పోగా పేపర్ వస్తుంది కానీ పని ప్రతి పేపర్కే మసి పూసేస్తున్నావు అర్థమైందా రెండో పేపర్ రావడం మాందో కానీ ఫస్ట్ పేపర్కే మనం ఏం పోస్తాం పోస్తాం మంచిగా రాసుకో మసిపోయికు ఎలాగూ వేరే పేపర్ రావడం మాందో నువ్వు అనుకున్నట్టు ఏమీ అయిపోదు జరిగేది అలా జరుగుతూనే ఉంది నువ్వు దాని భయంతో నింపుకుంటూ బతుకుతున్నావు సో పౌలు గారు చెబుతున్న అతి శ్రేష్టమైన మాట భయపడొద్దు భయపడితే మీరేమీ చేయలేరు శ్రమదినమున కృంగినవాడు ఏమైపోతాడట చేతగానుడు అయిపోతాడు ఆ కృంగుబాటు వల్ల చేతగానుడు అయిపోయాడు కృంగిపోకూడదు అసలు కృంగిపోకూడదు ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉన్నా సరే ధైర్యం చెప్పాలి మనం ధైర్యం చెప్పాలి ఏం కాదు నేను ఉన్నాను కదా నీకు నువ్వేం కంగారు పడకు మనకు దేవుడు ఉన్నాడు నేనున్నాను నువ్వు అలా ఉండు అనాలంతే పాజిటివ్గా మాట్లాడాలి అయ్యి బాబు నీకు ఎలా అయిపోయిందా ఇంత ఎంతసేపు ఉన్నవి ఇందాకే చచ్చిపోవాలి కదా అన్నామనుకో ఆ క్షణంలోనే ఏమైపోతాడు చచ్చిపోతాడు అవును అంతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి హాయ్ బాబాయ్ ఇంత రోగం వచ్చేసిందా ఆహా ఇక్కడ దాకా బాగానే వచ్చేవి బాబు నువ్వు అక్కడే చచ్చిపోవాలి అన్నాడు అనుకో ఇంకా లోపలికి వెళ్ళే ఉంటాడు వాడు ఇంకా పిరికి గుండె అక్కడే చచ్చిపోతాడు నేను చాలాసార్లు చెప్పాను పాము గరిచినప్పుడు విషంతో చావరు చాలామంది భయంతో చేస్తారు తర్వాత చూస్తే ఈ పావు ఏంట్రంటే బురత పావు అంటారు ఈ పా ఈ పావు ఏంట్రా అంటే విశ్వలేని పావు అంటారు మరి విశ్వలేని పావుకి ఎలా చేచ్చాడు లోపల భయాన్ని సృష్టించాడు అందుకే ఇమాజినరీ ఫీర్ అనేది నిజమైన భయం కంటే కూడా చాలా ప్రమాదకరమైంది అభద్రతాభావం అంటారు దాన్ని తెలుగులో నిజమైన భయం కంటే కూడా ప్రమాదకరమైంది ఏ భయం సృష్టించుకున్న భయం ఈ సృష్టించుకున్న భయాల వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం కాబట్టి వీరి ధైర్యం తెచ్చుకోండి అన్నాడు ముగించుకుందాం వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు చూసారా అది పాజిటివ్ థింకింగ్ అంటే ఎందుకు ఇంత పాజిటివ్గా ఉన్నాడంటే నేను ఎవని వాడనో బాబా బాబా ఏం మాట అండి మీరు ఎవరి వారు చెప్పండి మీరు ఎవరి వారు మనం మనం చెప్తా ఎప్పుడైనా నేను ఎవరి వాడినో తెలుసా ఎమ్మెల్యే గారి తాలూకా అంట ఎవరి తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా నువ్వు ఎంపీ గారి తాలూకా ఏమనుకుంటున్నావు పలానా మా ఊళ్ళో పెద్ద కాపు గారు ఉన్నారు కదా ఆయన తాలూకా మా ఊరు మూతిపేరు ఉన్నాడు కదా రైతు చాలా కరాల ఉన్నాయి ఆయనకి ఆయన తాలూకా అసలు మనిషి ఎప్పుడు కూడా మరో మనిషిని చూపించి గొప్పలు చెప్పుకుంటాడు ఏమంటాడు నేను ఎవని వాడనో అన్నాడు ఆ మాటకే చాలా అసలు రోమాలు నెక్కబుడుస్తాయండి ఏం చెప్పాడండి అనిపిస్తుంది ఆ మాట చదివినప్పుడల్లా నాకు ఒక రకమైన సంతోషం అనిపిస్తుంది ఒక రకమైన శివరింగ్ వస్తుంది ఏం మాట్లాడు ఎవని వాడనో అంటాడు ఎవని వాడవయ్యా నువ్వు ఎవని వాడవు ఎవని ఎవని దానవు నీవు ఎవని కుమార్తెవు నీవు ఎవని కుమారుడవు నీవు నేను ఎవని వాడనో ఎవని నిసేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచింది ఈ చీకట్లో ఈ సముద్రంలో ఈ భయానక పరిస్థితిలో ఎటు పోతున్నామో తెలియని స్థితిలో చీకట్లో వాడగొట్టుకుపోతుందండి ఏ కొండను గుద్దుకుంటుందో కింద ఏ రాతి తిప్పల మీద పడతారో ఏమైపోద్దో ఏ ఎలా జరు ఏమీ తెలియదు ఆ మహాసముద్రంలో అలల తాకిడికి ఏమైపోతుందో తెలియదు కానీ అప్పుడు అంటాడు ఆ దూత నా యొద్ద నిలిచి పౌలా భయపడకు నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది అది నీ ఫ్యూచర్ నీవు కైసరి ఎదుట నిలుస్తావు ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు వీళ్ళందరూ నువ్వు బాప్తిసం ఇచ్చేస్తావు వీళ్ళకి వీళ్ళందరూ అయిపోతారు ఈ ప్రభా సైనికులు కూడాన్నా ప్రభా ఈ శతాధిపతి కూడాన్నా ప్రభా ఈ ఖైదీలు అందరూను ప్రభా అవును ఆయన అందుకే ప్రభా ఇంత పెద్ద కథ నడిచింది ఎక్కడో ఆగిపోవాలి ఎక్కడో ఉండిపోవాలన్నది ఉరకలోనూ అందుకు వచ్చింది అన్నమాట అంటే ఉరకలోను కూడా ఎందుకు వచ్చింది మంచికే వచ్చింది ఆయనే పంపాడు దాన్ని కూడా ఇప్పుడు ఆ ఉరకలోన లేకపోతే ఇది ఎక్కడ ఉండిపోద్ది వాడ క్రేజ్ దగ్గర ఆగిపోతాయి అమ్మ అక్కడ ఉండకూడదు ఫీనిక్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు శీతాకాలం గడపడానికి అక్కడ ఉండకూడదు కొట్టు కొట్టు అనేసరికి ఒక్క దెబ్బ కొట్టింది ఇప్పుడు అది వస్తుంది అంటే మన జీవితంలో ఏం జరిగినా ప్రభు మనల్ని విడిచిపెట్టడు అది మీకు అర్థం కావాలి ప్రసంగం విన్న తర్వాత నేను ఎవరిని వాడనో అనాలి మీరు కూడా నేను ఎవరిని సేవించుచున్నానో ఆయన నన్ను వదిలేయడాయినా మనుషులు వదిలేస్తారండి మనుషులు వదిలేస్తారు అందరు కదా కొందరు కొందరు అయితే వదలరు ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు అయితే ఇంక వదలరు మనం మనం ఒకటంటారు అంతే ప్రభు బిడ్డలం కాబట్టి ఏమండి ఆ పదం చూడండి ఎంత పందో రేపటి నుంచి మీకు ఇది ఊత పదం కావాలి నేనెవని వాడనో అనండి మీరు కూడా నేను ఎవనిని సేవించుచున్నాను ఆ దేవుని దూత అంటాడు కాబట్టి అయ్యలారా మళ్ళీ ఇరవై ఐదు వచ్చిన మళ్ళీ మళ్ళీ తెచ్చుకోండి ఎక్కడా ఎక్కడి నుంచి సముద్రంలో దూకి తెచ్చుకోవాలా తెచ్చుకోండి ఎక్కడి నుంచి నీలోనే ఉంది తెచ్చుకోండి నీలో ధైర్యం ఉంది పిరికిదానివి కాదు నువ్వు పిరికోడువి కాదు నువ్వు ధైర్యవంతుడివి కానీ నువ్వు ఆ ధైర్యాన్ని భయంతో ఏం చేసావు కప్పేస్తున్నావు భయాన్ని పైకి తీసుకొస్తానవు పిరికితనాన్ని తీసుకొస్తున్నావు పైకి సో ఆ పిరికితనం ఉండకూడదు ఆ పిరికితనం ఉండకూడదు ధైర్యం తెచ్చుకో నీకేది భయమో దాని ఎదురుగాయలు నిలబడు నిన్న ఏది భయపెడుతుందో అది ఎదురుగా వెళ్ళి నిలబడు చిన్నప్పుడు ఒక సంఘటన నాకు చిన్నప్పుడు దెయ్యాలంటే భయం నిజం చెప్తున్నా ప్రైవేట్ నుంచి ఐదో తరగతులు అనుకుంటాను ప్రైవేట్కి వెళ్ళి రావడానికి కూడా ట్యూషన్ నుంచి రావడానికి కూడా మా మా సందు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక పాడుపడిపోయిన ఇల్లు ఉండేది ఆ లోపలకి జామ చెట్టు ఉండేది అంత పాడుపడిపోయిన ఇల్లు ఎవరు ఉండేవారు కదా అందులో అది దాటి మా ఇంటికి వెళ్ళాలంటే భయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని మా పెద్దనాన్న మా చిన్న అన్న సూది కథలన్నీ చెప్పేవారు నేను గట్టిమెటి దగ్గరికి వెళ్తేరా రెండు దెయ్యాలు అనేవాడు అతను ఒకదా ఒకటేమో వచ్చి వీప్ మీద కొట్టిందనేవాడు ఇవన్నీ నమ్మి 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 ఆ దరిద్రాన్ని అంత మైండ్లో నింపుకుని నిజంగానే ఉందేమో దయ్యం ఉంటదేమో అని నమ్మేవాడు పోనీ అలాగని మా అమ్మ ఏ చర్చిక అయితే ఆ పాస్టర్ ఏమైనా గొప్పవాడు అంటే అతను చెప్పేవి దిక్కుమల దెయ్యం కథలే దెయ్యం పట్టేసిందట వెళ్ళాడట నూనె వెళ్ళాడట దెయ్యం ఊగిపోయి పింక్ కింద పడేసి పోయిందట సూచన చూపించిందట చెత్త కథలన్నీ చెప్పేసరికి నిజమేనేమో దయ్యాలు ఉన్నాయేమో మన పట్టేస్తాయేమో దెయ్యం ఎప్పుడు మనల్ని పట్టి పీకలు నొక్కదు దానికి వచ్చేది రూపాయి లాభం లేదు నీ పీక నొక్కితే మీ ఆయనకు కొంచెం గోల్ తప్పొద్దేమో కానీ నీ పీక నొక్కితే దానికి వచ్చే రూపాయి లాభం లేదు నీ చేత పాపం చేయిస్తేనే దానికి లాభం దాంతోపాటు నిన్న ఎక్కడికి నిన్ను కూడా తీసుకోవాలి ఎక్కడికే నరకాకినికి తీసుకెళ్ళిపోవాలి అప్పుడు నీ చేత ఏం చేయించాలి పాపం చేయించాలి తప్ప నిన్ను బట్టి పసుపు నీళ్ళు ఇవ్వండి పేడ తట్టలో తీసుకెళ్ళి కూర్చోబెట్టండి నాకు కోడి కొయ్యండి కుక్కను కొయ్యండి అంటే దానికి ఎట్లా లాభం చెప్పండి ఒకవేళ కోణి తినాలంటే నిన్ను బట్టి ఏమవుతుంది ఒక కోణి తింటావు నువ్వు చచ్చి అదే కోల్డ్ పార్వనోని పడితే ఇంకా మంచిది కదా కావాల్సిన కోళ్ళు తినొచ్చు అలా ఆలోచించం మనం ఇప్పుడు దీనికి అంత కోల్డ్ ఇష్టమైతే నన్ను ఎందుకు పట్టిందబ్బా అని మనం ఆలోచించాం దీన్ని ఎందుకు పట్టింది అబ్బా అని ఆలోచించాం ఆ కోల్పారు ఉన్నవాడిని పట్టింది అనుకోండి ఎన్ని కోలు తింటుంది అంతేనా ఇప్పుడు దాన్ని ఆశలు తీర్చుకోవాలంటే నీకులాగా రోజుకి ఐదు వందలు తెచ్చుకునే వాళ్ళు పట్టాలా కానీ మనం ఎప్పుడు చూడండి డబ్బులు ఉన్నవాళ్ళు తెయ్యాలి బట్టబట్ట ఎవరిని ఈ రోజుకి రెండు వందలు మూడు వందలు తెచ్చుకునే వాళ్ళని తెయాలి పడుతుంటాయి నాలుగు రూపాయలు ఉన్నవాళ్ళు పట్టం మరియుందో అది మన పెద్ద పెద్దోళ్ళు పట్టేసింది అనుకోండి అది సీఎంఎల్ని పిఎం సూపర్ కదా ఇంకా సినిమా హాల్ని పట్టేసింది అనుకోండి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు తీర్చుకోవచ్చు కదా జస్ట్ లాజికల్ థింకింగ్ అంటారు దీన్ని మనం అలాంటివి ఆలోచించాం సో అలాంటి భయంతో ఉన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు రోజు ఇదే కావాలంటే చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలంటే ఇంకా అక్కడ నుంచి నేను డిసైడ్ అయిపోయాను మా వీధిలో ఎవరు చచ్చిపోయినా సరే వెళ్ళి నిలబడాలని ఒక అమ్మాయి ఊరు తీసేసుకుంటే వెళ్ళి అక్కడే నిలబడ్డా ఇంకీ భయం పోవాలి నేనైనా ఏదో అయిపోవాలంతే సో అంతే ఉరి తీసేసుకుందా నాలుగు బయటకు వచ్చింది అలా ఊరిలో ఉందమ్మా నేను వెళ్ళి అక్కడే నిలబడ్డా తీసేంతవరకు అక్కడే నిలబడ్డా భయం పోయింది మళ్ళీ ఇంకొక ఆయన చచ్చిపోయాడు మళ్ళీ వెళ్ళి అక్కడే నిలబడ్డా కూడా శ్మశానానికి వెళ్ళేవాడిని కాసేపు అక్కడ ఉండేవాడిని ఆ శ్మశానంలో ఏముంటుంది గుడ్డు ఏదో ఉంటుందని చెప్పారు ఏముంటుంది కాలుస్తారు బూర్ద ఉంటుంది ఏముండదు కప్పెడితే మట్టి ఉంటుంది అంతే సో వెళ్ళడం రావడం మా ఊళ్ళో దయ్యాల మేడని ఉండేది ఎవరు వెళ్ళేవారు కదా మొన్న మధ్య కూల్చేసారు కుర్రాలు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకూడదు ఏదో అయిపోద్ది ఎప్పుడో పూర్వం పెద్ద అయిన ఒక జమీందార్ గారి బిల్డింగ్ అది పాడుబడిపోయిన బిల్డింగ్ సో లోపలికి వెళ్తే ఏదో అయిపోద్ది అనుకున్నప్పుడు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తే వాళ్ళు ఒక రెండు ఒక గది ఒక హాల్ దాకా వచ్చారు ఇంక లోపలికి రాలేదు లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చా పావులు విప్పేసిన పొరలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న గుడ్లు తప్ప లోపల ఏమీ లేవు ఆ గోడలోంచి మొలిసిన మర్రి చెట్లు తప్ప మర్రి మొక్కలు రావి మొక్కలు తప్ప సో ఆ రోజుతో ఇక నాకు దయ్యాల భయం అనేది చచ్చింది ఎంత చీకటైనా సరే హ్యాపీగా వెళ్ళడం కూర్చోవడం అవసరమైతే రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని రావడం నాకు నా భయంతో నేను పోరాడి గెలిచా చిన్నప్పుడే సో ఇంకా అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి మొత్తం మారిపోయింది ఒక మొండితనం ఏదో తెలియని మొండితనం దేనికైనా సరే వెళ్ళి ఎదురు నిలబడవచ్చేయం కాదు అనుకునేటువంటి మొండితనం కాబట్టి మన భయాలు అలా అని ఇంకా ఉండే కొలది ఏదో ఒకటి రావచ్చు మళ్ళీ కొత్తది దాన్ని కూడా ఎదురెళ్ళి పోరాడడమే పోరాడమే ఇప్పుడు కరోనా వచ్చేంతవరకు కరోనా అంటే ఏట్రో బాబు ఏంటో 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 ఏమీ లేదు నాకేం అనిపించలే కానీ కొంచెం నీరసం వస్తుంది టైఫాయిడ్ జ్వరం వాళ్ళకి జ్వరం గట్టిగా వస్తుంది నీరసం వస్తుంది గట్టిగా తినాలి జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చాయి వేసేసుకోవాలి అంతే ఇప్పుడు కూడా నీరసం వస్తుంది మాట్లాడుతున్నాను కదా మరి కంటిన్యూస్గా నిలబడి మాట్లాడుతున్నాను కదా ఆల్రెడీ నాకు లోపల స్టార్ట్ అయ్యింది కాసేపు ఎలా మాట్లాడితే కూర్చోమంటుంది బాడీ సో నీరసం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దానికి భయపడద్దు కదా ఏం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి నీకు ఏది భయమో దాని ముందుకెళ్ళి నిలబడు ఏది నేను భయపడుతుందో దానికి దాన్ని ఎదుర్కో సవాల్ చేసి నిలబడు అలా అని తాస్పా భయపెడుతుందండి వెళ్ళి నోట్లో నాకు అంత అవసరం లేదు దానికి నువ్వంటే ఇంకా భయం కర్రదీసి ఇలా టిక్టిక్మని కొడితే దాని ఎక్కడ తోరదామని అజ్జవుతుంది నువ్వు వెళ్ళి తొక్కితేనే వీలుంటే కరుస్తుంది వీలు లేకపోతే పారిపోద్ది అర్థమైందా నేను చెప్పేది ఎదురు నిలబడంటే అంటే వెళ్ళి కావాలని చెప్పి కొరుకు కొరుగుతో తల గోక్కో అని కాదు నేను చెప్పే కాన్సెప్ట్ వేరు నీకు అది అర్థం అవ్వాలి జ్ఞానవంతులకు అర్థం అవుద్ది మీరు జ్ఞానవంతులు అని అనుకుంటున్నా కదా రైట్ చదవడానికి ఎందుకు ముగించుకుందాం కాబట్టి ఎలా రా ధైర్యం తెచ్చుకునుడి నాతో దోత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను దేవుణ్ణి నమ్మితే మన భయాలన్నీ ఏమవుతాయి పోతాయండి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అయినను మనము కొట్టుకుని పోయేదైన ఒక ద్వీపము మీద పడవలసి ఉండెను ఆయన చెప్పినట్టే జరిగింది వాళ్ళు ఒక ద్వీపానికి వెళ్తారు అక్కడ ఒక గొప్ప కార్యం ప్రభు కొరకు జరిగిస్తాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకోండి ఇంకా నాకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఇంకా నాకు శక్తిహీనం అయిపోతాను ఇంక ఎక్కువసేపు మాట్లాడ చాలాసేపు మాట్లాడా మీతో నేను టైం కూడా చూసుకోలేదు గంటన్నర దాటిపోయిందండి గంట పావు అయిందట చాలు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగిలిన పాటు మొదలు పెడదాం సో ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీలో ఒక స్ఫూర్తి ఒక ధైర్యం దేవుడు ఉన్నాడు మనకి నేను ఎవని వాడనో ఆయన సాక్షిగా నేను ఎవని దానను ఆయన తోడుగా నేను ఎవరిని సేవించుచున్నానో ఆయన కృపలో నేనున్నాను నేను భయపడను అనే ధైర్యంతో మీరు ముందడుగేయండి మీ జీవితాలు చావైనా క్రీస్తు కొరకే బ్రతుకైనా క్రీస్తు కొరకే చచ్చిపోతే లాభం నష్టం కాదు చచ్చిపోతే లాభం కాబట్టి చావుకైనా ఎదురెలదాం బ్రతికితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతుకుదాం అట్టి ధన్యత దేవుడు మన అందరి కుటుంబాలకు దయచేయనుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా తండ్రి ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి సహాయం చేసినందుకు స్తోత్రం తండీ మీ పిల్లల్ని బలపరచండి మీ కృపలో భద్రపరచండి ఏ ఒక్కరు ప్రభు భయంతో వణికిపోకుండా కాపాడమని ధైర్యాన్ని అందరిలో నింపమని ఆ స్ఫూర్తిని ప్రతి బిడ్డలో రగిలింప చేయమని పౌలు గారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి సంఘాన్ని ఇంకొక బలపరచమని కుటుంబాన్ని దీవించమని ఇక్కడ నడిపిస్తున్న నాయకుల్ని విశ్వాసులని అందరినీ బలపరచమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి మా మాకన్న తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు మే గాడ్ బెస్ యు ఆల్ లవ్ యు ఆల్ గాడ్ బ్లెస్ ఆల్ సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూందలతోలతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं कावाल